మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. హలో మై డియర్ లిజనర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు మస్త్ మజా మార్నింగ్ మంత్ర. నేను మీ అజయ్ దియాశ్రీ వచ్చేసాను విత్ అ స్పెషల్ లైవ్ షో అనమాట. సో మరి ఏంటి ఆ షో, ఎవరు మన గెస్ట్, ఇవన్నీ నేను చెప్పేస్తాను. సో ముందుగా ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, అండ్ పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు, స్పెషల్లీ ఫ్రమ్ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అయితే ఈ మధ్యకాలంలో మన లైఫ్ని, సో మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి అలవాట్లు కానివ్వండి, మన మెంటాలిటీస్, ఇవేవి కూడా మన లైఫ్ని శాసించట్లేదు. అయితే మరి ఇంకేం శాసిస్తుంది? ఎస్, అదే టెక్నాలజీ మన లైఫ్ని శాసిస్తుంది అనమాట. మనందరం బాగా అడిక్ట్ అయిపోయాము టెక్నాలజీకి. మరి టెక్నాలజీ మనకు ఎంత యూస్ఫుల్గా ఉంటుందో అంత హార్మ్ఫుల్ కూడా, దాన్ని తగిన విధంగా మనం యూస్ చేయలేకపోతే. సో మరి ఇవాళ టెక్నాలజీ అండ్ వాటిలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఆ డెవలప్మెంట్స్ వల్ల హ్యూమన్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, అండ్ హ్యాకింగ్ గురించి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, రకరకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో సేఫ్గా మనం ఇంటర్నెట్ని హ్యాపీగా ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి మనకు బోల్డ్ అని విశేషాలు చెప్పడానికి మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఫ్యాకల్టీ అట్ పోలీస్ అకాడమీ అండ్ ఎడిటర్ అట్ కంప్యూటర్ ఎరా, శ్రీధర్ నల్లమోతు గారు. సో మీ అందరికీ కూడా ఆయన చాలా సుపరిచితులు, చాలా వీడియోస్ ఉంటాయి, వీడియోస్ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మనందరినీ అప్డేటెడ్గా పెడుతూ ఉంటారనమాట. సో ఆయనతో ఇవాళ మాట్లాడదాం. మరి శ్రీధర్ నల్లమూతు గారితో మీరు మాట్లాడాలన్నా, ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ అడగాలన్నా, మీరు కాల్ చేయాల్సినటువంటి నంబర్స్ ఇండియా నుంచి అయితే 9705222005కి, యుఎస్ఏ నుంచి అయితే 9197012005, యూకే నుంచి కూడా కాల్ చేసేయచ్చు 11588205, అండ్ స్కైప్ నుంచి కూడా మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి అట్లా కనెక్ట్ అయిపోయి కాల్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ కాల్ కుదరకపోతే మాకు మెయిల్ చేయొచ్చు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అట్ ద రేట్ gmail.com. ద సేమ్ ఇండియా నంబర్ ఏదైతే చెప్పాను 9705222005కి వాట్సాప్ కూడా ఉంది, వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేసేయచ్చు. ఇప్పుడు మనం ఇంకా శ్రీధర్ గారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సో ఇంతకుముందు కూడా మనం ఒక 2 ఇంటర్వ్యూస్ చేశాము. సో ప్రతిసారి ఈ ఛార్జ్ నాకు వస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ముందుగా ఇంకా ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే, టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి, అండ్ జనాలందరూ బాగా టెక్నాలజీ పైన డిపెండ్ అవుతూ ఉన్నారు. అయితే ఈ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీని బట్టి మాట్లాడుకుంటే బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు ఉన్నాయి, బట్ ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎలా ఉందంటారు ఈ టెక్నాలజీ యూసేజ్ అనేది? టెక్నాలజీ చాలా వరకు 80% మన లైఫ్ని ఈజీ చేసింది అనుకోవచ్చు, అలాగే చాలా వరకు పీపుల్ని కనెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం యూజ్ చేసే ప్యాటర్న్స్లో కొంతమంది డెఫినెట్గా ఒక వాళ్ళు ఒక లిమిట్స్లో ఉండేసి కనెక్ట్ అవుతూ ఉన్నారు పీపుల్తో. కాకపోతే కొంతమంది టెక్నాలజీని ఓవర్ యూజ్ చేస్తా బయట ఫిజికల్ వరల్డ్లో కమ్యూనికేషన్ లేకుండా, కనీసం మన ఫ్రెండ్ ఒకళ్ళు వస్తే కనుక వాళ్ళతో స్పెండ్ చేయడానికి కూడా మనకి టైం పర్మిట్ అవ్వకుండా వాట్సాప్లో చాట్ చేసుకుంటాను, లేకపోతే ఒక వీడియోలు చూసుకుంటాను, పక్కన కూర్చునే స్టేజ్లో మనం ఉన్నాం. సో డెఫినెట్గా అది ఒక వ్యక్తి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో టెక్నాలజీ అనేది ఒక టూల్ మాత్రమే, మన విచక్షణ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కొంతవరకు అయితే కనుక హెల్ప్ఫుల్గానే ఉంది, లేకపోతే కొంతమందికి అయితే కనుక కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది. సో బేస్డ్ ఆన్ మన ఎవరు ఎలా యూజ్ ప్యాటర్న్స్. ఓకే అండి, మనతో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, అది ఎన్ఆర్ఐ శ్రీధర్ నల్లమూతి గారి. ఎస్, శ్రీధర్ నల్లమూతి గారి షోనే జరుగుతుందండి. మీ పేరు చెప్తారా? హలో హలో, ఎస్ వినిపిస్తుందా అండి నా వాయిస్? హలో, కిరణ్ గారు మాట్లాడుతున్నారా? హలో హలో మేడం. యా, మీ వాయిస్ వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే, సమ్ డిస్టర్బెన్స్ అండి, కాల్ కట్ అయిపోయింది. ఇంకా మనం ఈ సోషల్ మీడియా విషయానికి వచ్చేస్తే, సో సోషల్ మీడియాని మన పబ్లిక్ ఎంతవరకు ప్రొడక్టివ్ యూసేజ్ అనేది చేస్తున్నారు, ఎంతవరకు రాంగ్ వేలో యూస్ చేస్తున్నారంటారు? సోషల్ మీడియా డెఫినెట్గా ఏంటంటే చాలా సందర్భాల్లో మనకు ఒక వాయిస్ ఇస్తూ ఉంది. అంటే ఒక ప్రభుత్వాల గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ఏ సంఘటన జరిగినా, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో జరిగిన దాడి గురించి కానీ, ఇంకా దేని గురించి అయినా కానీ ఒక యూజర్ యొక్క వాయిస్ని సోషల్ మీడియా ఇవ్వగలుగుతుంది, వీళ్ళ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేయడం కోసం కావచ్చు వీటన్నిటికీ. కాకపోతే ఆ వాయిస్ అనేది మనం వ్యక్తపరిచే అభిప్రాయాలు ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని చెప్పేసి మెచ్యూర్డ్గా ఇస్తున్నామా, లేకపోతే కనుక ఇమెచ్యూర్డ్గా ఇస్తూ
చేస్తూ ఉన్నాం, మన ఎమోషన్స్ మాత్రమే క్యారీ చేస్తున్నాం అన్నది ఇక మళ్ళీ వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియా అనేది పబ్లిక్ డొమైన్, కాబట్టి పబ్లిక్ డొమైన్లో మనం ఇచ్చే ఒపీనియన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ మోడరేట్గా కావచ్చు, లేకపోతే కనుక సమాజానికి మేలు చేసే విధంగా ఉంటే బాగుంటుంది తప్పించేసి, ఒక మాస్ హిస్టీరిక్గా అందరూ ఒకే పద్ధతిలో ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా అలా ఆలోచించాలన్నట్లుగాను అలా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా స్పందిస్తూ పోతే కనుక డెఫినెట్గా అది సొసైటీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఇన్సిడెంట్నే చూసుకుంటే యుద్ధం రావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. యుద్ధం వస్తే ఇప్పుడు 45 మంది 50 మంది చనిపోయారు, అందరికీ బాధాకరమైన విషయమే. కానీ యుద్ధం వస్తే ఏంటి, యుద్ధం వస్తే అవతల వాళ్ళు చనిపోరు, మనవాళ్ళు చనిపోతూ ఉంటారు, ప్లస్ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్ప కూలుతుంది అన్నదే మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కాక మొన్న డాలర్ విలువ 75-76 రూపీస్ దాకా వెళ్ళింది కాస్త, ఈరోజు స్టెబిలైజ్ అవుతుందంటే కనుక డెఫినెట్గా మళ్ళీ యుద్ధం వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ చూడకుండా మనం ఎలా ఉంటుందంటే ఒక క్రికెట్ మ్యాచ్ పాప్కార్న్ తింటూ చూస్తూ ఒక 6 కొడితే కనుక బాగుంటుంది, 4 కొడితే బాగుంటుంది అని చెప్పేసి అంత క్యాజువల్గా అనుకుంటాం. ఒక యుద్ధం వస్తే బాగుంటుంది అని చెప్పేసి హ్యాపీగా మనం టీవీలో చూస్తూ వార్తలు చూస్తూ మనం పాప్కార్న్ తింటూ కూర్చుంటాం, కానీ దేశం కానీ అక్కడ సైనికులు కానీ ఎంత స్ట్రగుల్ అవుతారు అన్నది ఇవన్నీ థింక్ చేయాలి. సో ఇలాగ ఎన్నో ప్రతి విషయంలో కూడా ఒక మెచ్యూర్డ్ థాట్స్ సోషల్ మీడియాలో ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే అందరికీ ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉండకపోవచ్చు, కాకపోతే కనుక మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఆ దేశం మీద కావచ్చు, దీని మీద మనకి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనుకోవచ్చు. ఓకే, సో మీరు ఎట్లాగో కాశ్మీర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు కాబట్టి, సో దానికోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ గురించి మీరు ఒక చిన్న ఆర్టికల్ చూసారండి, దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఇక్కడ బేసికల్గా కమ్యూనికేషన్ కోసం టెర్రరిస్టులు ఎవరైనా కానీ వాళ్ళు యాక్టివిటీ చేసుకోవడం కోసం కమ్యూనికేషన్కి మనం వాడే వాట్సాప్ లాంటివో లేకపోతే మన ఫోన్ కాల్స్ లాగో వాడరు, ఎందుకంటే కనుక అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే వైఎస్ఎంఎస్ అని చెప్పేసి ఒక సపరేటు అప్లికేషన్, అది డార్క్ వెబ్లో 2012 నుంచి అందుబాటులో ఉంది. సో ఇదేం చేస్తుందంటే ఒక పర్టికులర్ రేడియో జనరల్గా ఏంటంటే ఒక రేడియో ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఆ రేడియోకి ఒక వైఫై చిప్ అనేది ఉంటుంది. సో వైఫై నెట్వర్క్కి మొబైల్ కనెక్ట్ అవుతుంది, అంటే ట్రెడిషనల్లో టెలిఫోన్ నెట్వర్క్స్ కాకుండా వైఫై నెట్వర్క్, రేడియో ఉన్న వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయ్యేసి హై ఫ్రీక్వెన్సీలో ఎవరో ట్రాక్ చేయడానికి లేకుండా హై ఫ్రీక్వెన్సీలో డేటా కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ చాట్ కానీ ఇదంతా. సో అది కూడా వీళ్ళు ఎన్క్రిప్షన్ వచ్చేటప్పటికి చాలా బలంగా పెట్టుకుని ఉన్నారు. ఎవరైనా కానీ ఇన్వెస్టిగేట్ ఏదో సంథింగ్ జరుగుతుందని చెప్పేసి అని తెలుసుకున్నా కూడా ఆ డేటా ఏంటన్నది కనీసం ఫైండ్ అవుట్ చేయడానికి లేకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు ఆ కమ్యూనికేషన్ అనేది మరింత పటిష్టంగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ ఆపరేషన్ జరిగేటంతవరకు కూడా వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి అని కానీ ఇలా చేస్తుంది ఏంటో తెలుసుకునే అవకాశం కూడా ఇంటెలిజెన్స్కి లేకుండా పోయింది. సో ఇలాగా పాకిస్తాన్లోనే కాదు చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈ వైఎస్ఎంఎస్ అని చెప్పేసి అప్లికేషన్, ఆ ప్రోటోకాల్స్ వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే అండి, మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో. హలో అండి. హాయ్ క్రాంతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి దియా. ఓకే, శ్రీధర్ నల్లమూతి గారితో మాట్లాడండి. మాట్లాడతానండి. హలో అండి. హాయ్ అండి క్రాంతి గారు. నమస్తే అండి, నేను చాలా మీ ప్రోగ్రామ్స్ చాలా చూశాను, బాగా చెప్తారు మీరు ఏంటంటే టెక్నాలజీ గురించి. థ్యాంక్ యూ అండి. నాకు ఒక డౌట్ ఉందండి. వెల్కమ్ అండి. నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా కొన్ని యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మన ఈమెయిల్ ఐడితో ఓపెన్ చేస్తే మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా అడుగుతుంది కదా, ఎందుకంటారు పాస్వర్డ్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? అంటే పాస్వర్డ్ అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడగదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అప్లికేషన్కి అందరు యూజర్స్ ఒక యూజర్గా రిజిస్టర్ కావాలి. సో అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిక్టాకే తీసుకోండి, టిక్టాక్లో మీరు క్రియేట్ చేసుకునే అప్లికేషన్స్, మీరు క్రియేట్ చేసుకునే వీడియోస్ని సేవ్ చేయాలన్నా లేదా మీ ఫాలోయర్స్ని, ఫ్రెండ్స్ని, కామెంట్స్ అన్నింటినీ ఒక చోట సేవ్ చేయాలన్నా సో మీకంటూ సపరేట్గా ఒక అకౌంట్ ఉండాలి. సో ఆ అకౌంట్ స్పెసిఫిక్గా ఈ డేటా మొత్తం సేవ్ చేయబడుతూ ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే రెండు పద్ధతులు వాళ్ళు ఆఫర్ చేస్తారు, ఒకటి జీమెయిల్ లాగిన్ కానీ, రెండోది ఫేస్బుక్ లాగిన్ కానీ, లేకపోతే మీరు ఓన్లీ మెయిల్ ద్వారా క్రియేట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ ఫేస్బుక్ లేదు, యాహూ మెయిల్ ఉంది, సో దాని ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో అక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది చూసారా, పాస్వర్డ్ మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు అక్కడ మీరు ఇవ్వాల్సింది, మీరు అప్లికేషన్లో ఒక లాగిన్ కావడానికి మీరు క్రియేట్ చేసుకోవాల్సిన పాస్వర్డ్. మెయిల్ ఐడి మీరే ఇస్తారు, జీమెయిల్ ఐడినే ఇస్తారు, కాకపోతే పాస్వర్డ్ మాత్రం మీరు జీమెయిల్ ఇవ్వాల్సిన పని లేదు, మీరు వేరేది ఏదైనా కానీ సెట్ చేసుకుంటే బెటర్ థింగ్ అవుతుంది. ఎస్, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి జీమెయిల్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేస్తూ ఉంటారు. అవును, అదే ఎంటర్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, అడుగుతున్నా, నాకు డౌట్ వచ్చింది అన్నమాట. యా, లేదండి, మీరు సపరేట్గా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం అది అడుగుతుంది.
ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. ఓకే క్రాంతి గారు, థ్యాంక్ యూ అండి ఫర్ కాలింగ్. యా బాయ్ అండి, హ్యావ్ అ గుడ్ డే. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో, గుడ్ మార్నింగ్ శ్రీ. హాయ్ శేషు గారు, గుడ్ మార్నింగ్. ఎస్, మనతో పాటు ఇవాళ శ్రీధర్ నల్లమూతి గారు ఉన్నారండి, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలంటే ఆయన అడగొచ్చండి. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు టెక్నాలజీ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఓకే, ఈ వాట్సాప్, ఫేస్బుక్ ఇప్పుడు తరాన్ని చాలా దెబ్బతీస్తున్నాయండి. అవును, యా. ఎందుకంటే ప్రతి వాట్సాప్ చూసుకున్నా రోజుకి కొన్ని వేల సంఖ్యలో నేరాలు పెరిగిపోతున్నాయి, కానీ వీటి వల్ల ఎవరికి పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే చాలా తక్కువ వీటిని ఉపయోగించిన వాళ్ళు. మరి అసలు ఎందుకు ఇలా క్రెడిట్ చేయడం ఎందుకు? అది కాక ఎక్కువ శాతం ఆడపిల్లల జీవితాలు చాలా బలైపోతున్నాయి. నిన్న దాకా మన గుంటూరులో కానివ్వండి, ఆ తర్వాత సత్తెనపల్లి కానివ్వండి, ఇటు వచ్చేసి మాచర్ల కానివ్వండి, మీరు నిన్న దాకా మన కూడా చూసి జరుగున్నాయి చూసారు. అసలు అలా చేసే వాళ్ళని అరికట్టచ్చు కదండి. సరే, యాక్చువల్గా మీరు ఫస్ట్ అన్న దాని దగ్గర నుంచి నేను మొదలు పెడతాను. మీరు ఒకసారి నా ఫేస్బుక్ ప్రొఫైల్ ఫాలో అయితే, నేను టెక్నికల్ యాంగిల్లో మాత్రమే సొసైటీకి తెలిసి బయటకు తెలుసుకున్నాను తప్పించి, నేను ఫోకస్ చేసే థింగ్స్ టెక్నాలజీ కంటే హ్యూమానిటీ కావచ్చు, రిలేషన్స్ గురించి కావచ్చు. మీరు ఏవైతే సొసైటీలు మిస్ అవుతున్నాయి అన్నా చూసారా, నేను ఎక్కువగా ఫోకస్ చేసే థింగ్స్ అవి ఉంటాయండి. ఎందుకంటే టెక్నాలజీ గురించి నేను 20 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సొసైటీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విధానంలో మీరన్న లోపాలన్నీ నాకు కళ్ళార కనపడుతూ వచ్చింది. సో టెక్నాలజీ గురించి ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన సరిపోదు. సొసైటీలో టెక్నాలజీని బ్యాలెన్స్డ్గా యూజ్ చేయడము, అలాగే రిమైనింగ్ సొసైటీ, రిమైనింగ్ మన వాల్యూస్ కానీ, రిమైనింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ వెళ్తే మాత్రమే టెక్నాలజీని ఎంతవరకు వాడాలో పీపుల్కి తెలుస్తుంది. టెక్నాలజీ ఎంతకుముందు అన్నట్లుగా నేను ఒక టూల్ మాత్రమేనండి. ఆ టూల్ ఎంత పద్ధతిగా వాడాలన్నది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా ఇంకొకటి మీరు అన్నారు ఎలా అరికట్టాలి అని చెప్పేసి, అని అరికట్టడం అనేది ఏ ఒక్కళ్ళ కంట్రోల్లోనూ లేదు. పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి వేసి అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో నిరంతరం స్పెండ్ చేసే ప్రతి పౌరుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది. ఏ విషయాన్ని ఎలాగ మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాము, దాన్ని మళ్ళీ ఎలాగ ప్రజెంట్ చేస్తూ ఉన్నాము, సో ఇలాంటి ఎన్నో రకాల థింగ్స్ని బేస్ చేసేసుకొని మాత్రమే మనకి సొసైటీ డిపెండ్ అయి ఉంటుంది. సో టెక్నాలజీ దానికి ఒక టూల్గా ఉన్నప్పుడు మన ఆలోచన విధానం మెచ్యూర్డ్గా లేకపోతే, మనం ప్రతి విషయం మీద స్పెండ్ చేసే విధానం, అది వాట్సాప్లో ఒక పోస్ట్ చేసినా కావచ్చు, లేదా మనకు వచ్చే వాట్సాప్ మెసేజ్ని షేర్ చేసినా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ మెచ్యూర్డ్గా లేకపోతే కనుక 100% అది సమాజాన్ని తప్పుదారి పట్టించే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అరికట్టడం అనే విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా టెక్నాలజీని యూజ్ చేస్తున్న బాధ్యత అయితే ఉంది సార్. ఇంకొకటి అండి, ఇప్పుడు వాట్సాప్ లో కొన్ని నెంబర్లు అన్యూన్ నెంబర్స్ తో వస్తున్నాయి. అసలు అన్యూన్ నెంబర్స్ అనేది ఎలా, అసలు ఎవరు ఇస్తున్నారు, అసలు ఏంటి అసలు దాని కదా? అంటే ఇప్పుడు వాట్సాప్ లో కొన్ని ఏమో డైరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని ఏమో అన్యూన్ నెంబర్స్ తో బ్లాక్ మెయిలింగ్ మెసేజెస్, ఆడపిల్లలకి అసభ్యకరమైన పదజాలాలు మెసేజెస్, అవి చెప్పడానికి కాదు మనం చదవడానికి కూడా నిజంగా ఆ స్థాయిలో మనం కనుకుంటే ఏదో ఒకటి చూసుకుని దూకటమా లేకుంటే ఏదైనా ఊరేసి చావడం అనే స్థితిలో ఉంటుంది అనమాట. మగవాళ్ళు చదవడానికి అంత బాధాకరంగా ఉన్న అసభ్యకరమైన పదజాలతో పెడుతున్నారు అన్యూన్ నెంబర్స్ తో. మళ్ళా అసలు అన్యూన్ నెంబర్స్ ని అరికట్ చేస్తే ఫస్ట్ అసలు ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ దొరుకుతున్నాయి, వాటి సమాచారం తెలిస్తే వాళ్ళు అంటే చాలా చాలా సందర్భాల్లో మీరు అన్నట్లు చాలా సందర్భాల్లో మనం రకరకాల ప్లాట్ఫామ్స్లో తెలుసో తెలియక ఇచ్చే మన ఫోన్ నెంబర్స్ మార్కెటింగ్ కాల్స్గా గాను, లేకపోతే ఇదంతా ఒక డేటాబేస్ లాగా డార్క్ వెబ్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డార్క్ వెబ్లోకి వెళ్తే $10 10 లక్షల మంది ఫోన్ నెంబర్స్ మెయిల్ ఐడీస్ జస్ట్ అంటే 700 రూపాయలకు అమ్ముడుపోతూ దొరుకుతూ ఉంటాయి. సో వాటిని ఎవరైనా కానీ డౌన్లోడ్ చేసుకొని ఎవరికైనా ఇలాగా అన్నోన్ నెంబర్స్కి కాల్ చేయడం, లేకపోతే కనుక మెసేజ్లు పెట్టడం, లేకపోతే మార్కెటింగ్ చేసుకోవడం ఇది చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా మనకు ఇచ్చే డేటా అది. వన్ మోర్ థింగ్, మీరు అన్నట్లుగా వాట్సాప్ దీన్ని కట్టడి చేయడానికి త్వరలో ఒక ఆప్షన్ తీసుకొస్తుంది. ఏంటంటే అన్నోన్ నెంబర్స్ నుంచి ఏదన్నా మెసేజ్ వచ్చినా కానీ, కాల్స్ వచ్చినా కానీ, ఏదైనా కానీ ఫస్ట్ మీకు పర్మిషన్, మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. సో ఫలానా నెంబర్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీరు మీకు ఇష్టం ఉందా లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. సో అప్పుడు మీరు పర్మిట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఒక ఆప్షన్ తీసుకురాబోతోంది. ఓకే శేష్ గారు, ఇప్పుడు పోలీస్ శాఖ కూడా వీటిపైన స్పందించట్లేదు, ఎందుకని అంటారు? పోలీస్ శాఖ స్పందించట్లేదు అన్నదే కాదండి, యాక్చువల్గా అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడ వచ్చే కేసెస్తో చూస్తే కనుక
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే, అక్కడ సిబ్బంది కొరత అనేది, వాళ్ళకు వచ్చే శాలరీస్ కానీ తక్కువ, సిబ్బంది కొరత ఒకటి. మనం ప్రతిదానికి ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచేసి బయట ఏదన్నా ఫెస్టివల్ జరుపుకుంటున్నా కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, వీటన్నిటికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏది డిపెండ్ అవుతూ ఉంటాం. ట్రాఫిక్ జామ్ అయినా కూడా డిపార్ట్మెంటే పనిచేస్తూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ థింగ్స్ మీద ఉన్న తక్కువ స్టాఫ్ పనిచేయాలంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. వన్ మోర్ థింగ్, అంటే దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టేసి ఇంకా ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ప్లస్ డిపార్ట్మెంట్కి సరైన ఫండ్స్ కూడా లేవు. ఫండ్స్ లేవు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అని ప్రశ్న చాలా సందర్భాలు నేను పర్సనల్గా డిఫరెంట్ అఫీషియల్స్తో మాట్లాడినప్పుడు, ఇక్కడ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏది పే చేయని సందర్భాల్లో, ఇన్కమ్ ట్యాక్స్ కానీ రకరకాల థింగ్స్ వీటన్నిటిని బేస్ చేసేసుకొని డిపార్ట్మెంట్ మీద ఫండింగ్ అనేది తగ్గిస్తూ ఉన్నారు. ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇకపోతే మనం ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఏదైనా నాకు సైబర్ క్రైమ్ ఉందని చెప్పేసి నేను కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు అది ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా అది ఏం జరిగినా కూడా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఫేస్బుక్ వాళ్ళకి అఫీషియల్గా లెటర్ రాస్తే కనీసం వాళ్ళ నుంచి ప్రాపర్గా స్పందన రావట్లేదు. వెంటనే విత్ ఇన్ టైంలో 10 డేస్ 15 డేస్ టైంలో కూడా రావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేసాము, వీళ్ళు ఏంటి సాల్వ్ చేయట్లేదు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు కోపంగా ఉంటున్నారు. కానీ అక్కడ వాస్తవంగా ఫేస్బుక్ లాంటి సంస్థలు కూడా డిపార్ట్మెంట్కి ప్రాపర్గా కోఆపరేట్ చేయట్లేదు. సో ఈ విధానం మొత్తం త్వరలో మారబోతూ ఉంది. డెఫినెట్గా ఇప్పటికన్నా బెటర్గా మనకి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఆడపిల్లలకు కొన్ని కేసులు పెట్టినప్పుడు కూడా ఇప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు తరపున జరిగింది, ఎక్కడ జరిగింది అనే విచారణ అడిగిన తర్వాత పలానా ఎమ్మెల్యే కొడుకును, ఎంపీ కొడుకును, లేకపోతే పలానా మినిస్టర్ కొడుకును, లేకపోతే పలానా కలెక్టర్ ఉద్యోగస్తుడు కొడుకును అని చెప్పిన తర్వాత పోలీసులు కేసు ఎందుకు తీసుకోవట్లేదు? అది బేసికల్గా నేను డిపార్ట్మెంట్ తరఫున అయితే నేను ఎండాస్ చేసుకుని మాట్లాడలేను. కానీ జనరల్గా ఇక్కడ మనకి సోషల్ ఇష్యూస్లో చాలా ఇష్యూస్, ఇప్పుడు కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలు కొన్ని ఉంటాయి. మీరు అలాంటి ప్రశ్న ఒకటి అడుగున్నారు, సొసైటీలో ఎలాంటి ఇష్యూస్? చాలా ఇష్యూస్, డిస్క్రిమినేషన్ అనేది చాలా చోట్ల చాలా విషయాలు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మీరు సెక్రటేరియట్కి వెళ్ళినా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, ఒక రాజకీయ నాయకుడి నుంచి వెళ్తే కనుక మీకు ఒక రకంగా పనులు అవుతాయి ప్రతి చోట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్పి గారు నన్ను రికమెండ్ అనుకోండి, డెఫినెట్గా మీరు నాకు చాలా ఈజీగా పనిచేసి పెడతారు. అలా కాకుండా నేను ఏ ముక్కు మొహం తెలియని వ్యక్తికి వస్తే కనుక మీరు జస్ట్ ఒక అరగంట సేపు కూర్చోబెడతారు. సో ఎంత సొసైటీలో మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్న ఇష్యూస్. ఓకేనండి, ఓకే శేష్ గారు ఇంకా కాలేజ్ లైన్లో ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు, హ్యావ్ ఎ గుడ్ డే, యా బాయ్. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో, హలో, హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. హాయ్ నియా, గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, యాక్చువల్లీ రీసెంట్ గానే రెండు థింగ్స్ జరిగినాయి అన్నమాట. సో అది నేను అది పాసిబుల్ అవుతుందా లేదా అని మిమ్మల్ని అడగడానికి కాల్ చేశా. మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. ఆ మెసేజ్ చూసి నేను షాక్ అయ్యి మళ్ళీ నేను వాట్ ఇస్ దిస్ అని పెట్టా. వాట్ ఇస్ దిస్ ఏంటి అని మళ్ళీ నాకు తను రిప్లై ఇచ్చారు. సరే అని నేను కాల్ చేశాను. అయితే నువ్వు పంపించిన మెసేజ్ ఏంటి, అసలు ఏంటి అనేసి నేను గొడవ పెట్టుకున్నా. నేనేం మెసేజ్ పంపించాను అని అన్నాడు. అన్న తర్వాత స్క్రీన్ షాట్ తీసి తనకి పంపించాను. నేను పంపించంగానే ఐ స్వేర్ నేను అస్సలు ఇది పంపించలేదు కీర్తి. తను కూడా టెన్షన్ పడిపోయాడు అనమాట ఒక రకంగా. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది తనకి తెలియకుండా తన వాట్సాప్ నుంచి నాకు మెసేజ్ పంపించను? మీది యాక్చువల్గా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లము, నాకు స్టార్టింగ్లో 4 మంత్స్ బ్యాక్ ఇద్దరు టీవీ సీరియల్ ఆర్టిస్టులు నాకు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు సేమ్ ఫేస్ చేస్తున్నారు. నేను ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకెళ్ళి అంటే పర్సనల్గా దీని గురించి నేను డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ కూడా ఇచ్చున్నాను. ఎందుకంటే ఇది ఒక పర్టికులర్ కొంతమంది పీపుల్ అకౌంట్స్ హ్యాక్ చేసేసి ఆ అకౌంట్స్ నుంచేసి మళ్ళీ తెలిసిన వాళ్ళకి పంపిస్తున్నారు. ఇది ఎలా ఆపరేట్ చేస్తున్నారో ఒక బ్రీఫ్గా మీకు చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఉన్నారు, మీ ఫ్రెండ్ అకౌంట్ కనుక కాంప్రమైజ్ అయితే మీ ఫ్రెండ్కి ఇలాగే ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, లేదా ఇంకా వేరే పద్ధతిలో అతన్ని ఫేస్బుక్ అకౌంట్ కానీ లేదా వాట్సాప్ నెంబర్ అకౌంట్ కానీ కాంప్రమైజ్ అయితే కనుక ఆటోమేటిక్గా అతని తరఫున హ్యాకరు మిగతా ఫ్రెండ్స్కి మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో మీ ఫ్రెండ్ ప్లేస్లో మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్ అనుకోండి, ప్రతాప్ ఫ్రెండ్ లిస్ట్లో ఒక 50 మంది ఉంటే 50 మందికి ప్రతాప్ పంపించినట్లుగా మెసేజ్లు పంపిస్తారు. ఏమని, ఈ మెసేజ్ చూడు, లేకపోతే ఈ ఫోటో చూడు, లేకపోతే వాట్ ఈస్ దిస్ అన్నట్లుగా పంపిస్తారు. సో అన్నప్పుడు ఒక కింద లింక్ ఉంటుంది. జనరల్గా పీపుల్ అంటే నేను ఆర్టిస్టుల గురించి చెప్పున్నాను కదా, వాళ్ళు ఇది ఈ ఫోటో చూడనగానే క్యూరియాసిటీ ఏదో సంథింగ్ ఏమైనా మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇంకేదన్నా ఉందా అని చెప్పేసి అని పొరపాటున వాళ్ళు క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసినప్పుడు వాళ్ళ ఐక్లౌడ్ అకౌంటు లేకపోతే ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వడానికి ఒక ఫిషింగ్ పేజీ వచ్చింది.
సో చూస్తానికి ఫేస్బుక్ థీమే ఉంటుంది, ఫేస్బుక్ థీమే ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఫేస్బుక్లో లాగిన్ అయితే తప్పించేసి మనం ఆ కంటెంట్ చూడలేమన్న ఉద్దేశంతో వీళ్ళు ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ దాంట్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత అది ఫేస్బుక్ అఫీషియల్ సర్వర్కి వెళ్ళదు, ఎందుకంటే అది అసలు ఫేస్బుక్ పంపించిన మెసేజ్ కాదు, వీళ్ళు క్రాఫ్టెడ్ మెసేజ్. అంటే వీళ్ళకి వీళ్ళు ఒక ఫేస్బుక్ కలర్ థీమ్తో, బ్లూ కలర్ అండ్ వైట్ థీమ్తో ఒక పేజీ తయారు చేసుకొని పంపించున్నాడు. కాబట్టి మీరు ఎంటర్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డ్ అతనికి ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో హ్యాకర్కి వెళ్ళిపోతుంది. సో హ్యాకర్ ఏం చేస్తాడు, వాటిని సేవ్ చేసేసుకుని ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న, అంటే మీ అకౌంట్ వాటిని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, సో మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న మిగతా 50 మందికి 100 మందికి సేమ్ ఇలాగే మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఇది గత 5-6 నెలలుగా చాలామందికి జరుగుతుంది. సో డెఫినెట్గా ఇంకొకటి ఏంటో, మీ ఫ్రెండ్ అన్న నాకు తెలియదు అన్న చూసారా, అతను తెలిగిపోవచ్చు, ఎందుకంటే అతని అకౌంట్ కాంప్రమైజ్ అయింది కాబట్టి కాంప్రమైజ్ అయిన విషయం కూడా అతను తెలియదు. సో డెఫినెట్గా ఇలాంటి ఫిషింగ్ లింక్స్ పట్ల ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకొకటి సార్, యాక్చువల్లీ ఒక కాల్ వచ్చింది, వాళ్ళు ఇండియాలోనే ఉంటారనమాట, బట్ నెంబర్ షో చేయట్లేదు, ఇదేంటి అని చెప్పేసి 2-3 సార్లు అట్లానే కాల్ చేసినప్పుడు నేను తనని అడిగాను అనమాట, ఏంటి నువ్వు కాల్ చేస్తుంటే నాకు షో చేయట్లేదు, దెన్ నీ నెంబర్ కూడా కనిపించట్లేదు నాకు, ఏం చేస్తున్నావు ఎట్లా కాల్ చేస్తున్నావు అని అన్నాను. కొత్తగా ఒక యాప్ వచ్చింది, నేను దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందరికి నేను ఇలాగే కాల్ చేస్తున్నాను, ఎంత సేఫ్ కదా అని అన్నారు. అతను చెప్పినట్టు తనకి సేఫ్ అండి. సో ఇదే యాప్ ని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే, లైక్ ఇప్పుడు మొన్న జరిగిన తీవ్రవాద అటాక్స్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు, ఇలాంటి యాప్స్ వల్ల మనకి ఎఫెక్ట్ పడుతుందా లేదా, అసలు సేఫ్టీ ఉందా? ఖచ్చితంగా పడుతుందండి. మీరు అన్నట్లుగా వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీసెస్లో నెంబర్ డిస్ప్లే అవ్వకుండాను, ఒకవేళ డిస్ప్లే అయినా కూడా మనకి ర్యాండమ్ నెంబర్ ఏదో జనరేట్ చేసి అది కనపడే విధంగా చేసుకోవచ్చు. చాలామంది ఈ మధ్య VoIP అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇలా చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు అది మాత్రమే చూస్తున్నారు, ఇంకా వేరే అడ్వాన్స్డ్ మెరిట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మీ ఫోన్ నెంబర్ తెలిస్తే నాకు, నేను ఇంకొకళ్ళ కాల్ చేసేసి కేసీఆర్కో చంద్రబాబు నాయుడుకో ఇంకొకళ్ళకో ఫోన్ చేసేసి నేను మీ తరఫున హెరాస్ చేస్తూ ఉంటాను, వాళ్ళ వాళ్ళ ఫోన్లో వచ్చేటప్పటికి మీ నెంబరే డిస్ప్లే అవుతుంది, నా నెంబర్ డిస్ప్లే అవ్వదు. సో మై గాడ్, జస్ట్ ఒక ఫోన్ నెంబరు, అంటే మన ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది అని చెప్పేసి చాలామంది అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. ఇలాంటి కాల్ స్పూఫింగ్ అంటారు. కాల్ స్పూఫింగ్ టెక్నాలజీ అనేది ఇంకా ఎక్కువగా వాడుకోవడానికి రాలేదు, US వీటిని ఎక్కువగా వాడుతున్నారు. కాల్ స్పూఫింగ్ చేస్తే కనుక మనం డిస్ప్లే అవ్వాల్సిన నెంబర్ ఏంటో కూడా స్పెసిఫై చేయవచ్చు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా అది ఒరిజినల్ నెంబర్ ఏది లేకపోతే ఇది ఫేక్ నెంబర్ ఏది అన్నది కూడా తెలుసుకోవడం పాసిబుల్ కాదు. డెఫినెట్గా అమాయకులు దీంట్లో బలవుతూ ఉంటారు. ఎస్, అండ్ ఇంకొకటి సార్, ఈ పబ్జి ఇలాంటి యాప్స్ అయితే ఏదైతే వచ్చినాయో ఇవన్నీ కూడా యూత్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అఫ్ కోర్స్ మీరన్నట్టు అది ఇంట్లో పేరెంట్స్ కంట్రోల్ బట్టి ఉంటుంది, బట్ వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఇలాంటి యాప్స్ ని తీసేయడానికి కుదరదు అంటారా? అది ఒకటే నా ఫైనల్ క్వశ్చన్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మన కంట్రీకి సేఫ్ గా ఉండాలి, ఎవరు ఎక్కడ అటాక్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే, మన ప్రభుత్వం ముందుగానే తెలుసుకోవాలంటే ఎట్లాంటివి కనిపెట్టాలి అనే దాని గురించి కూడా కొంచెం చెప్పండి, నేను వింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ దియా, ఉంటాను. థ్యాంక్ యూ కీర్తి. ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు దేశం మీద జరిగే దాడుల గురించి, వీటి గురించి ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారం సేకరిస్తూ ఉంటారు, ప్రొటెక్టివ్ మెజర్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు అలాంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇకపోతే పబ్జి గేమ్ ఇలాంటివి, ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన పోకెమాన్ గో కానీ, ఇప్పుడు పబ్జి కానీ, ఇప్పుడు వస్తున్న గేమ్స్ అని అడిక్టివ్ గేమ్స్, అంటే ఒకసారి ఆడటం మొదలుపెట్టిన తర్వాత అరగంట గంట 2 గంటలు ఆడినా కూడా వెనక రాబుద్ది కాదు. సో దీని విషయంలో ఇంతకుముందు అన్నట్లుగా మనం మనకు మనం విచక్షణగా ఉండాలి, పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఇది మన చేతిలో ఉంది. కానీ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. ఇలాంటి గేమ్స్ రీసెంట్గా మనం ప్రధాని మోడీ కూడా ఎగ్జామ్స్ గురించి, ఎగ్జామ్స్ చేసేది సంథింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు పబ్జి గేమ్ గురించి ప్రస్తావించున్నాడు. సో ప్రస్తావించడం కాదు, బేసికల్గా దానికి ఒక సొల్యూషన్ ఆ గేమ్ను బ్యాన్ చేయడం కావచ్చు. రీసెంట్గా ఒక టాక్ షోలో మాట్లాడుతుంటే, నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ మా పిల్లలు ఇలా గంటల తరబడి ఆడేసేస్తున్నారు, కనీసం అట్లీస్ట్ కసు ఏది వద్దని చెప్పేసి అంటే కసులు కొంటున్నారంట, అంటే పెద్దవాళ్ళని కూడా కసులు కొనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా గవర్నమెంట్ వీటి పట్ల యాక్షన్ తీసుకోకపోతే కనుక ముందు ముందు మన దేశం యొక్క యువత నిర్వీర్యం అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఓకే, సో వాళ్ళని అంటే మానేయమంటే ఎలాగో మానేయరండి, సో ఎలా కంట్రోల్ చేయగలమంటారు?
ఒక టైం లిమిట్ అనేది పెట్టుకుని రోజు మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఒక టైం లిమిట్ పెట్టుకొని అన్నిటికీ ప్రయారిటీస్కి ఇప్పుడు పిల్లలు చదువుకోవడం దగ్గర నుంచేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం దగ్గర నుంచి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో వాటన్నిటినీ ఈక్వల్గా గేమ్స్ ఆడుకునేవచ్చు, కాకపోతే ఆ గేమ్స్ ఎంతసేపు ఆడుకోవాలి. ఇప్పుడు ఎడిక్టివ్ గేమ్స్లో ఉండే ప్రాబ్లము ఎంతముందు అనుకున్నట్లుగా ఆడతా పోతే అట్లానే టైం గడిచిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక అరగంట తర్వాత నువ్వు బయటకు రావాలి, ఎట్టి వయసులో బయటకు రావాలని చెప్పేసి అనే ఒక థాట్ ప్రాసెస్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేయగలిగితే గనక ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడే కాదు పబ్జి విషయంలోనే కాదు ఇంకా ఏ పనులైనా కానీ డిటాచ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు. సో ఒకదానికి అటాచ్ అవ్వడమే కాదు డిటాచ్ అవ్వగలుగుతాం. అటు ఫేస్బుక్ వాడటం కావచ్చు, వాట్సాప్ వాడటం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, చాలామంది అదే పనిగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు. అక్కడైనా ఒక పావుగంట అరగంట నీ ప్రయారిటీస్ ఏంటి ప్రయారిటైజ్ చేసుకోవడం, ఈ మూమెంట్ కాస్త టైం దొరికితే కనుక ఒక వీడియోలు చూస్తుంటే కనుక తర్వాత బయటకు రావడం, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అలవాటు చేసుకోగలిగితే కనుక టెక్నాలజీ పెద్ద కష్టమైన విషయం కాదు. కాదు. అండ్ మీరు యూట్యూబ్ గురించి చెప్పినట్టే యూట్యూబ్లో మనం వీడియో చూస్తూ ఉంటే సో దాని రిలేటెడ్ వీడియోస్ చాలా సజెస్టెడ్ వీడియోస్ చూపిస్తూ ఉంటాయి, సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అండ్ సో అది రాకుండా ఏమైనా చేసుకోవచ్చు అండి, లైక్ సజెస్టెడ్ వీడియోస్? డెఫినెట్గా చేసుకోవచ్చు. మీరు అన్నది యాక్చువల్గా చాలా మంది పెద్దగా పట్టించుకొని ఒక దారుణమైన పాయింట్ అండి. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎవరొక ఏం చేస్తాము జనరల్గా ఒక సెన్సేషనల్ థింగ్ గురించి ఒక వీడియో చూస్తాం, జనరల్గా ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ అవర్ క్యూరియాసిటీ మనం చూస్తాం. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ గురించి తెలుసుకోవటమో లేకపోతే దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయడం మనకి ఇష్టం లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు హత్య జరిగిందో లేకపోతే ఏదో జరిగింది, ఏదో సోషల్ ఇష్యూ పేపర్లో వచ్చింది, ఒక వీడియో చూస్తాం. చూసినప్పటి నుంచి అదే తరహా వీడియోలు మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఈ యూజర్కి ఎలాంటి కంటెంట్ ఇష్టం కాబోలు అని చెప్పేసి అని అది ఒక అల్గారిథం ద్వారా అది క్రియేట్ చేసుకుంటుంది, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. సో నల్లమూత శ్రీధర్ అనే వ్యక్తికి టెక్నాలజీ వీడియోలు ఇష్టం, సో ఆటోమేటిక్గా నాకు టెక్నాలజీ వీడియోలు చూపించడం మొదలుపెడుతుంది. ఇంకొక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో కూడా ఇన్సిడెంట్కి సంబంధించి వీడియోలు చూస్తే కనుక సేమ్ అవే వీడియోలు తన డైరీలో ఏముందో తెలుసా, లేకపోతే తను వాళ్ళ ఫాదర్తో ఎలా మాట్లాడిందో తెలుసా, ఇలాగ సేమ్ అదే టైప్ ఆఫ్ వీడియోలు వన్ బై వన్ కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ దీంట్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మనం ఒకటి రెండు వీడియోలు అలాంటి ఏదన్నా మనకు అవసరం లేని టాపిక్స్ మీద చూసామంటే కనుక యూట్యూబ్లో ఉండే మిగతా ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ మంచి కంటెంట్ కానీ ఇంకా మన స్కిల్స్ డెవలప్ చేసుకునే అన్నీ పోయి ఇవి మాత్రమే మనకు కనపడుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మన థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానం పూర్తిగా హైజాక్ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. మనకు తెలియకుండానే అదే ఆలోచనలో అంటే ఇదే ప్రపంచం కాబోవాలని చెప్పేసి మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టేసి దాని మీద థింక్ చేయడం మొదలు పెడతాం. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా యూట్యూబ్లో మీరు అన్నట్లు ఏవైతే సజెషన్స్ కానీ లేకపోతే మనం చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్ వచ్చే ఫలితాల్లో కానీ రిఫైన్గా ఉండాలంటే కనుక యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి వాచ్ హిస్టరీ, చర్చ్ హిస్టరీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఇంతకుముందు ఏం చూస్తున్నామో దాన్ని వాచ్ హిస్టరీ అంటారు. సో దాన్ని పాజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి దాన్ని బేస్డ్గా కంటెంట్ చూపించడం ఆగిపోతుంది. సో ర్యాండమ్గా వస్తూ ఉంటుంది. ఓకే అండి. అండ్ ఇందాక అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టు యాప్స్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎలాంటివి హార్మ్ఫుల్, ఎలాంటివి మంచివి, అండ్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఎలా ఉంటాయండి? ఇక్కడ మనకి కొన్ని పర్టికులర్ గేమ్స్ కానీ ఇలాంటి వాటిని చాలామంది ఒకటి రెండు లెవెల్స్ ప్లే చేసిన తర్వాత దాన్ని కొనాలంటే కనుక 50 రూపాయలు 100 రూపాయలు అలాగ పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. సో ఇలా డబ్బులు పెట్టి ఏం కొనాలని చెప్పేసి అని కొంతమంది ఏపీకే మిర్రర్ అని కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో వీటిని పెయిడ్ అప్లికేషన్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా డౌన్లోడ్ చేసేటప్పుడు అలాంటి అప్లికేషన్స్లో మనకి మాల్వేర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. డెఫినెట్గా పెయిడ్ అప్లికేషన్స్ ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి జస్ట్ మనం 100 రూపీస్ గురించి కాంప్రమైజ్ అయ్యేసి డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వన్స్ మన ఫోన్లో సైడ్ లోడ్ చేసిన తర్వాత, సైడ్ లోడ్ అంటే ఏంటంటే గూగుల్ ప్లేస్టోర్లో అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేదాన్ని మొబైల్ ఇన్స్టలేషన్ అంటారు. అలా కాకుండా మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని టిక్ చేసి బయట నుంచి తెచ్చుకున్న అప్లికేషన్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకునే దాన్ని సైడ్ లోడ్ అంటారు. సో ఎప్పుడైనా సైడ్ లోడింగ్ అనేది చాలా రిస్క్, మనకు అది బాగానే అన్ని ఫీచర్స్ అన్ని పవర్స్ ఇచ్చినట్లే ఉంటుంది ఆ గేమ్. కానీ వన్స్ మన ఫోన్లోకి వచ్చిన తర్వాత మన ఫోన్ మీద స్పై చేసే అవకాశం ఉంటుంది. మన ఫోన్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇలాంటి డేటా మొత్తాన్ని హ్యాకర్కి పంపించవచ్చు, ఇలా ఏదన్నా చేయొచ్చు. సో డెఫినెట్గా సైడ్ లోడ్ అనేది చేయడం కరెక్ట్ కాదు. రెండోది, గూగుల్ ప్లేస్టోర్లో ఉండే ప్రతి అప్లికేషన్ సేఫ్ అని చాలామంది బ్లైండ్గా భావిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఈరోజు వాస్తవానికి వారానికి కనీసం ఒక 20-30 అప్లికేషన్లకు సంబంధించేసి
గూగుల్ పేస్టోల్లో ఉన్నాయి, అవి సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్న విషయం బయటకు వస్తూ ఉంది. చాలా యాంటీవైరస్ సంస్థలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్టుల్లో ఫలానా అప్లికేషన్లో ఫలానా గేమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ ప్లస్ అని ఒక అప్లికేషన్ నిన్న కాక మొన్న వచ్చింది. సో అందులో వాళ్ళు తీసుకున్న ఫొటోస్ని ఇంకా బెటర్గా చేసుకోవడం కోసం వాడుతూ ఉంటారు. సో ఆ బ్యూటీ ప్లస్ అప్లికేషన్ అనేది ఒక యూజర్ డేటాను ఎలా ట్రాక్ చేస్తుందా అన్నది జస్ట్ నిన్న కాక మొన్న రిపోర్ట్లో వచ్చింది. సో ప్లేస్టోర్లో ఉన్నంత మాత్రాన అది సేఫ్ కాదు. ప్లేస్టోర్ కాకపోతే కొంత మెజర్స్ తీసుకుంటుంది. ప్లేస్టోర్లో బౌన్సర్ అనే ఒక మెకానిజం ఉంటుంది. నేను యాజ్ ఎ అప్లికేషన్ డెవలపర్గా గూగుల్ ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ అప్లోడ్ చేసేటప్పుడు నేను అప్లోడ్ చేసిన అప్లికేషన్లో ఏదైనా కానీ సెక్యూరిటీ లూప్ హోల్ ఉందా, లేకపోతే కోడ్లో నేను ఏదైనా కానీ యూజర్ డేటాను ట్రాక్ చేసే మెకానిజం ఏమైనా పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాను నేను ట్రాక్ చేయడానికి ఒక 4-5 లైన్ కోడ్ పెట్టాను అనుకోండి, ఈ బౌన్స్ అనే మెకానిజము డెఫినెట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది. అంటే నేను దాన్ని మళ్ళీ కోడ్ తీసేసి మళ్ళీ రీఅప్లై చేయాలి తప్పించేసి అప్పటి వరకు ప్లేస్టోర్లు అవైలబుల్ కాదు. సో బౌన్సర్ అనే మెకానిజం కొంతవరకు రక్షణ కల్పిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో బౌన్సర్నే గూగుల్ ప్లేస్టోర్ని నమ్ముకోలేం. సో డెఫినెట్గా మన జాగ్రత్తలో మన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక 100% మన డివైజ్, మనం 1000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొనేటప్పుడు ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక డెఫినెట్గా మన డేటా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ బ్యూటీ ప్లస్ యాప్స్ ఇవన్నీ ఇలాంటి యాప్స్ చాలా ఎక్కువైపోయాయండి. టు బి ఫ్రాంక్ ఎక్కువ అమ్మాయిలు యూజ్ చేస్తూ ఉన్నారు ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి, కొలెక్ట్ చేయడానికి ఇలాంటి వాటికి. సో అవి ఎంతవరకు సేఫ్ అంటారు? సో ఫొటోస్ అన్నీ కూడా అందులో మళ్ళీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు చాలా వరకు మీడియాని కానివ్వండి, లైక్ ఫొటోస్ అండ్ వీడియోస్, మన కాల్స్, మన కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా అది యాక్సెస్ చేసేటటువంటి పర్మిషన్ అడుగుతుంది. అది ఇవ్వకపోతే కొన్ని యాప్స్ వర్క్ చేయవు. సో అట్లాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ప్రతి ఒక్క యాప్ ఇది యాక్సెప్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే మనం ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్కి నిజంగా అది అడిగే పర్మిషన్స్ కావాలా లేదా అన్నది మన కామన్ సెన్స్ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు బ్యూటీ ప్లస్ని తీసుకున్నాం. సో బ్యూటీ ప్లస్ సరిగ్గా పనిచేయాలంటే మనకు తెలిసినంతవరకు కెమెరా అప్లికేషన్ కెమెరా పర్మిషన్ కావాలి, అలాగే స్టోరేజ్ పర్మిషన్ కావాలి. స్టోరేజ్ పర్మిషన్ ఎందుకు కావాలంటే కనుక మన ఫోన్లో ఉన్న ఫొటోస్ని అది యాక్సెస్ చేయాలి. అంటే మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటేనే కదా మనకు దాని మీద ఫిల్టర్స్ అప్లై చేసేది. సో కెమెరా అండ్ స్టోరేజ్ ఈ రెండు పర్మిషన్స్ మాత్రమే దానికి అవసరం అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ అది లొకేషన్ పర్మిషన్ అడిగింది అనుకోండి, దానికి లొకేషన్ ఎందుకు అవసరం లేదు కదా. మైక్రోఫోన్ పర్మిషన్ అడిగింది అనుకోండి, అది ఫోటో అప్లికేషన్ అయినప్పుడు అది వీడియోది అయితే మైక్రోఫోన్ కావాలి. సో ఫోటో అప్లికేషన్ అయినప్పుడు మైక్రోఫోన్ పర్మిషన్ ఎందుకు? సో మనకే అర్థం అవుతుంది ఏది ఈ అప్లికేషన్ ఎలాంటి పర్మిషన్స్ని అడుగుతుంది అన్నది. దాన్ని బేస్ చేసుకొని ఇది దీనికి అవసరమైన దానికన్నా ఎక్స్ట్రా పర్మిషన్స్ అడుగుతుంది అని చెప్పేసి మనకు అర్థమైతే సింపుల్గా దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి దానికి ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే అప్లికేషన్ ఏదైనా ఉంటే కనుక దానికి వెళ్ళిపోవడం బెటర్ థింగ్. సో ఒక యూజర్ పోతే పోయింది, నా డేటా ఏముంటుంది, నా డేటా ఏ వాళ్ళు ఏం చేసుకుంటారు, చాలామందిలో విషయం నేను గమనించాను. నా డేటా పోతే ఏమవుతుంది, ఏ మహా అయితే వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు, వాటిని మిస్యూజ్ చేయరు కదా అని చెప్పేసి అంటే తనకు తనే డిసైడ్ చేసుకుంటాడు వాళ్ళు ఏం చేయలే అని చెప్పేసి అని. కానీ చాలా డేటా ఇలాంటి డేటా వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో బయట పబ్లిక్ డొమైన్స్లో మిస్యూజ్ చేయబడుతూ ఉంది. ఖచ్చితంగా దానికి మీరు అన్నట్లుగా పర్మిషన్ కావాలా వద్దా మనకు మనం డిసైడ్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం యూజ్ చేసే అప్లికేషన్ని బట్టి ఏ పని అయితే చేయాలనుకుంటున్నాం దాన్ని బేస్ చేసి రిక్వైర్డ్ వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ రీసెంట్గా నేను విన్నానండి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ని కూడా హ్యాక్ చేస్తున్నారు అనేసి. సో దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు చాలా వరకు మన ఫోన్లో బై డిఫాల్ట్ ఇన్బిల్డ్గా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. సింపుల్గా ఓకే గూగుల్ వాట్ ఈస్ ది రైట్ నౌ, వాట్ ఈస్ ది వెదర్ రైట్ నౌ అంటే మీ ఫోన్లో నా ఫోన్లో అది యాక్టివేట్ అయిపోయేసి వెంటనే వెదర్ చెప్పేసేస్తుంది. సో సింపుల్గా ఈ టైప్ ఆఫ్ గూగుల్ కావచ్చు లేదా అమెజాన్ ఎక్కువ కావచ్చు, అట్ ది సేమ్ టైమ్ ఇది మైక్రోసాఫ్ట్ సిరి మైక్రోసాఫ్ట్కి సమ కార్టనా కావచ్చు, యాపిల్ సిరి, ఇవన్నీ వాయిస్ అసిస్టెంట్లో. సో వాయిస్ అసిస్టెంట్లో ఎప్పటికప్పుడు మనకు ఎలాగైతే సమాచారాన్ని తీసుకొచ్చేసి నెట్లో వెతికి పెట్టి కావచ్చు, లేకపోతే ఇలాగ వినిపిస్తూ ఉన్నాయో, మనకు పాటలు కావాలని వినిపిస్తున్నాయో, అలాగే మనకు కొన్ని వాయిస్ కొన్ని ఎన్క్రిప్టెడ్ వాయిస్ కమాండ్స్ దాంట్లో పెట్టి అవి డీక్రిప్ట్ అయ్యేసి కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ వాయిస్ అసిస్టెంట్ని హైజాక్ చేసి మీ ఫోన్లో కావచ్చు, మీ దగ్గర గూగుల్ హోమ్ ఉంటే కనుక దానిలో కావచ్చు, మీకు పైకి వినిపించబడని సహజంగా ఒక హ్యూమన్ ఇయర్కి కొన్ని ఫ్రీక్వెన్సీస్లో మాత్రమే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. సో కానీ వాయిస్ అసిస్టెంట్లో ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్కి బియాండ్ అలాగే దానికంటే తక్కువగా ఉండేవి కూడా వినగలుగుతాయి. సో అలాంటి తక్కువ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ ఫ్రీక్వెన్సీలో నేను ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకోండి,
మనకు వినపడదు, కానీ వాయిస్ అసిస్టెంట్ అర్థం చేసుకోగలుగుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, ఎగ్జాంపుల్గా ఫలానా ఫోటో ఫలానా మెయిల్ ఐడికి షేర్ చేయి అని చెప్పేసి నువ్వు కమాండ్ ఇష్యూ చేస్తాను నేను. ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉండే ఆ ఫోటో ఐడి ఏదో ఒకటి ఫోటో నేమ్ ఉంటుంది కదా, సో ఆ ఫోటోని తీసుకెళ్లేసి మెయిల్ అటాచ్మెంట్గా నేను చెప్పిన మెయిల్ ఐడికి అటాచ్ చేసేస్తుంది మీకు తెలియకుండానే. ఓకే, సో వాయిస్ అసిస్టెంట్లో ద్వారా ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ నెస్ట్ అని చెప్పేసి నెస్ట్ కెమెరా అని, అలాగే మనకు ఉండే రిఫ్రిజిరేటర్లో టీవీలు అన్నీ గేజర్లు కానీ అంతా స్మార్ట్ హోమ్ అనే కాన్సెప్ట్లో కనెక్ట్ అవుతుంది. సో మన ఇంటి నుంచేసి బయటికి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళబోయేటప్పుడు దారిలోనే మనం గేజర్ ఆన్ చేయబోయే కమాండ్ ఇష్యూ చేస్తాం జనరల్గా ఏది మన ఫోన్ ఓపెన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ హైజాక్ చేస్తే గూగుల్ హోమ్ ఏదైనా హైజాక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా గేజర్ ఆన్ చేసింది ఆఫ్ చేయొచ్చు, లేకపోతే మీ ఇంటి తాళం వేసుకుంటారు, ఇంటి తాళాన్ని కూడా హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ వచ్చి. సో సింపుల్గా ఇంటి తాళాన్ని అన్లాక్ చేయమని చెప్పేసి నేను కమాండ్ ఇష్యూ చేస్తాను. సో మీరు వెళ్లకుండానే నేనే మీ ఇంటి తాళాన్ని అన్లాక్ చేసేస్తాను, దొంగలు దోచుకెళ్ళిపోతారు. సో ఇలాగ ఎన్నో అంటే ఒక స్మార్ట్ అసిస్టెంట్ అనేది మనకి ఎంత హెల్ప్ అవుతుందో, అలాగే ఒకసారి అది హ్యాక్ అయితే కనుక అలాగే మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, అండ్ రీసెంట్గా నేను ఈ వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ వచ్చినట్టు విన్నానండి, మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ మనం ఎలా అయితే నార్మల్ మెసేజెస్ చేసుకునే విధంగా గూగుల్లో మనం వాయిస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా టైప్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో అట్లాగే వాట్సాప్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు అని విన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అండ్ చాలామంది ఎందుకు ఇలాంటివి రావడం వల్ల జనాలు ఇంకా బద్ధకంగా తయారవుతారు అట్లా అనేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, సో మీరేమంటారండి, అండ్ అది నిజమేనా? వాట్సాప్లో అయితే యాక్చువల్గా వాట్సాప్లో వచ్చిందని ఒక పర్టికులర్ ఒక మీడియా సంస్థ రాసింది, కానీ అది వాట్సాప్లో వచ్చిన ఫీచర్ కాదు. జీ బోర్డ్ అని ఒక అప్లికేషన్, గూగుల్ వాళ్ళు రిలీజ్ చేసిన జీ బోర్డ్ అప్లికేషన్, సో అప్లికేషన్లో వచ్చిన ఫీచర్ అది. సో సహజంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ మీడియా సంస్థలో ఆర్టికల్ రాసేవాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినప్పుడు టైప్ చేయడానికి కీబోర్డ్ జీబోర్డు మన కర్సర్ పెట్టిన వెంటనే కీబోర్డ్ వస్తుంది, కీబోర్డ్లో జీబోర్డు ఆన్ అయిపోతుంది. సో స్క్రీన్ అడుగు భాగంలో జీబోర్డు ఆన్ అయింది, అక్కడ మైక్ కనపడుతుంది. మైక్ కనపడగానే వెళ్ళామనుకున్నారు ఇది వాట్సాప్ వాళ్ళు ప్రవేశపెట్టారనుకున్నారు. యాక్చువల్గా అది జీబోర్డ్లో ఎప్పటి నుంచి ఉన్న వాయిస్ టైపింగ్ ఫీచరు. సో డెఫినెట్గా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి వాయిస్ కమ్యూనికేట్ చేసి దాంట్లో. ఇంకొక ప్రాక్టికల్గా నేను చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నేను చేసి మాది కంప్యూటర్ ఎలా అని ఒక టెక్నికల్ మ్యాగజైన్, అది 48 పేజెస్ ఎవ్రీ మంత్ నేను ఇదే టెక్నాలజీ ద్వారా రెడీ టు ప్రింట్గా పంపిస్తూ ఉన్నాను. సో వాయిస్ టైపింగ్ అంతకుముందు 18 సంవత్సరాల పాటు కష్టపడి వేళ్ళు నొప్పులు పుట్టేలా టైప్ చేసిన వాడిని కాస్త. సో డెఫినెట్గా ఇక్కడ మనం బద్ధకంగా తయారవుతున్నాం అనే దానికన్నా కానీ కొంతవరకు ఉన్న టెక్నాలజీని వాడుకోవడంలో తప్పేమి లేదు. మనకు నిజంగా ఇష్టంగా ఉండి కీబోర్డ్ మీద టైప్ చేయాలంటే టైప్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ర్యాండమ్గా, కాదు ఇప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో ఒక 4 లైన్లు అర్జెంటుగా చెప్పాలి మాట్లాడాలి లేదా స్క్రిప్ట్ పంపించాలి, ఇది బెటర్గా ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో దీంట్లో కూడా మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. సో ఖచ్చితంగా ఒక ఇంకొకటి ఏంటంటే ఒక భాష కాపాడబడుతుంది అన్న విషయం చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు అంతరించిపోతుందని చెప్పేసి ఇలా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తెలుగు ఈరోజు బ్రహ్మాండంగా సజీవంగా ఉండగలుగుతున్నాను దానికి ఇలాంటి టెక్నాలజీ హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మనం తెలుగులో వాయిస్ టైపింగ్ చేసుకోగలుగుతున్నాము, తెలుగులో డైరెక్ట్గా ఫేస్బుక్ ఇలాంటి వాటిలో టైపింగ్ చేసుకోగలుగుతున్నాము. అంతకుముందుతో పోలిస్తే ఫేస్బుక్ యూసేజ్ వాట్సాప్ యూసేజ్ కంటే ముందుతో పోలిస్తే ఈరోజు మనకు ఒక భాష అనేది సజీవంగా ఉంది. అంతకుముందు చాలామంది భయపడేవాళ్ళు తెలుగు అనేది వాడట్లేదని చెప్పేసరి. సో ఇలా ఎన్నో సోషల్ ఇష్యూస్ దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా టెక్నాలజీ అనేది ఇలాంటివి హెల్ప్ అవుతాయని మనం అనుకోవచ్చు. ఓకే అండి, అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంత కొన్ని క్వశ్చన్స్ అడిగారు గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. నార్మల్గా చాలామందికి ఉపయోగపడుతుంది, మనం అడ్రస్ ఎంటర్ చేయగానే అది చూపించేస్తుంది లొకేషన్ ఎలా వెళ్ళాలి ఏంటని గైడ్ చేస్తుంది, కానీ చాలా కొన్ని కొన్ని కేసెస్లో అది మిస్గైడెన్స్ ఇస్తుంది అని. సో మీరు కూడా రీసెంట్గా ఒకటి దాని గురించి చెప్పారు, సో ఈ గూగుల్ మ్యాప్స్ మిస్గైడెన్స్ గురించి అది ఎట్లా అవుతుంది అండి, కొంతమందికి అలాగా కొంతమందికి ఇలాగా? ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది ఎప్పుడైనా కానీ క్రౌడ్ సోర్సెడ్ ఇన్ఫర్మేషన్, అంటే గూగుల్ వాళ్ళు వచ్చి ప్రతిదీ వాళ్ళు చూసి చేస్తుంది కాదు. ఫలానా లొకేషన్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఉందని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి పిన్ చేస్తే ఎగ్జాంపుల్గా, సో ఇక్కడ నుంచి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఎలా వెళ్ళాలని నేను వెతికితే కనుక అది ఈ లొకేషన్కి తీసుకొస్తుంది. సో ఎక్కడైనా క్రౌడ్ సోర్సెడ్ ఇన్ఫర్మేషన్ మీకు మీరుగానో లేకపోతే నాకు నేను గానో లేదా ప్రపంచంలో మిగతా వాళ్ళు ఈ లొకేషన్లో ఇది ఉంది అని చెప్పేసి సమాచారం ఇవ్వబట్టేసి అది ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, ఒక పర్టిక్యులర్ కిరాణా షాప్ ఎగ్జాంపుల్గా నేను రీసెంట్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఒక కిరాణా షాప్ ఉంది మా ఏరియాలో, సో కిరాణా షాప్కి సంబంధించిన ఫొటోస్ ఆ లొకేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి. యాజ్ ఏ యూజర్గా నేను కూడా
దాంట్లో ఆ డేటాని మోడిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే సింపుల్గా ఆ కిరాణా షాపు ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేశాను. ఓకే, చేంజ్ చేసినప్పుడు నేను ఎప్పటి నుంచో గూగుల్ సర్వీసెస్ ఏది వాడుతా, గూగుల్ కంట్రిబ్యూటర్గా ఉన్నాను కాబట్టి గూగుల్ వాళ్ళు వెంటనే వితిన్ 5 మినిట్స్ లోపల నేను మార్చిన ఫోన్ నెంబర్ అప్రూవ్ చేసి ఉన్నారు. సో ఇక నుంచి ఆ కిరాణా షాప్ ఓపెన్ కాల్ చేయాలనుకునే వ్యక్తికి నేను ఇచ్చిన నెంబర్ ఉంటుంది కానీ ఆ ఒరిజినల్ నెంబర్ ఉండదు. ఇక్కడ కొంత ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్షన్ ఆఫీసో లేకపోతే కనుక ఇంకొకటి కూడా గవర్నమెంట్ ఆఫీసుల గురించి వీళ్ళు చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ ఒక పెద్ద ఆయన పెన్షన్ ఆఫీస్ గురించి చేసి కాల్ చేద్దామని గూగుల్ మ్యాప్స్లో డీటెయిల్స్ ఎతికాడు. ఎతికినప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఉంది అనుకుందాం. అతను నేనేం చేస్తాను, నా బోటివాడు ఎవరన్నా హ్యాకరు అక్కడ ఆఫీస్ ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా కానీ ఎంటర్ చేస్తాం, నా నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినప్పుడు అతను నాకు కాల్ చేస్తాడు కదా, నేనేం అడుగుతానంటే నేను పెన్షన్ ఆఫీస్ రిప్రజెంటేటివ్ లాగే అక్కడ అధికారి లాగా మాట్లాడుతూ మీ ఆధార్ కార్డు నెంబర్ ఏంటి లేకపోతే రిమైనింగ్ డేటా అంతా పర్సనల్ డీటెయిల్స్ అంతా నేను అడుగుతాను. అడిగినప్పుడు అతను నిజంగా మన ఆఫీస్ కాల్ చేశాం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కావాలి కావాలని చెప్పేసి అతను చెప్పేసేస్తాడు. ఆ పర్సనల్ డేటా ఆధారంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ జరగడం కానీ ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. సో వాటన్నిటినీ గూగుల్ 1 by 1 సాల్వ్ చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఓకే, అండ్ చాలా మంది మోడిఫికేషన్స్ చేసే ఫెసిలిటీ కూడా ఉందండి దాంట్లో. అండ్ వాళ్ళు ఒక ప్లేస్ గురించి పిక్చర్స్తో సహా పెట్టడం కూడా జరుగుతుంది. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? ఎందుకంటే చాలామంది నిజంగా యూస్ఫుల్ ఉన్న వాళ్ళకి ఓకే అండి, బట్ కొంతమంది కొన్ని రాంగ్ వేలో కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫొటోస్తో సహా ఈజీగా రోడ్ గైడెన్స్ కూడా చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో అది ఎలా అండి? అంటే ఇక్కడ మీకు బేసికల్గా ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక యూజర్ బెనిఫిట్ పొందుతాడు అన్నది గూగుల్ యొక్క ఆలోచన. సో అందుకని మనం ఒక పార్క్కి వెళ్ళినా లేకపోతే కనుక ఒక వాకింగ్ ట్రాక్కి వెళ్ళినా లేకపోతే ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళినా మీరు అంటే గూగుల్లో గూగుల్ మ్యాప్స్లో కాన్సెప్ట్ ఉంది, లోకల్ గైడ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా వన్ ఆఫ్ ది లోకల్ గైడ్ని. లోకల్ గైడ్ చేసే పని ఏంటంటే తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ లొకేషన్కి సంబంధించేసి రివ్యూ ఇవ్వటం, ఫలానా చోట రెస్టారెంట్కి వెళ్తే ఇక్కడ ఫుడ్ బాగుందో బాగలేదనో లేకపోతే కంప్లైంట్స్ అనేది రాయటం. అక్కడ ఫుడ్కు సంబంధించినవి కావచ్చు, రిమైనింగ్ సరౌండింగ్స్ గురించి కానీ ఫొటోస్ తీసి పెట్టడం అనేది. ఇక్కడ ఇలా పెట్టేటప్పుడు యాజ్ ఏ లోకల్ గైడ్గా నాకేమొస్తుందంటే నాకు కొన్ని పాయింట్స్ ఇస్తారు. పాయింట్స్ ఇచ్చేసి గూగుల్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చే ఫీచర్స్ నాకు ముందు ప్రొవైడ్ చేస్తారు. అలాగే చిన్న ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, నాకు రీసెంట్గా వచ్చి లోకల్ గైడ్గా బాగా కంట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పేసి జస్ట్ ఎంత చిన్న గిఫ్ట్లు ఉంటాయండి, ఒక సాక్స్లు పంపిస్తున్నారు యుఎస్ నుంచి నాకు వాళ్ళు. ఓకే, అంటే చిన్న చిన్న ఇలాంటి గిఫ్ట్లు పంపిస్తూ ఉంటారు. వీటి గురించి పీపుల్ అక్కడ యాడ్ చేస్తూ ఉంటారు, వీటి గురించి అని కావచ్చు ఇంట్రెస్ట్ గురించి మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి. మీరు అన్నట్లుగా ఈ డేటా అనేది చాలా సందర్భాల్లో పబ్లిక్ ఉపయోగపడిన, కొన్ని సందర్భాల్లో ప్రైవసీ పరంగా చూస్తే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఒక షాపు ఒక బిజినెస్ అయితే ఓకే, కానీ ఒక ప్రైవేటు ఎన్విరాన్మెంటో లేకపోతే ఇంకొకటి ఇంకోటి అయితే కనుక డెఫినెట్గా అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా చేయడం అనేది కరెక్ట్ పద్ధతే కాదు. ఒకవేళ మనకు సంబంధించిన కంటెంట్ ఏదైనా కానీ, మన వ్యక్తిగత ఫోటోలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్కి వెళ్ళున్నారు, మనకు తెలియకుండా ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసేసి దాంట్లో అప్లోడ్ చేస్తే మన ఫోటో మనం కూడా దాంట్లో ఉంటే కనుక మనం గూగుల్కి రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, గూగుల్ మ్యాప్స్ రిపోర్ట్ చేస్తే నేను ఉన్నాను నా పర్మిషన్ ఎవరు తీసుకోలేదని చెప్పేసి అంటే కనుక గూగుల్ మ్యాప్స్ ఆ ఫోటో డిలీట్ చేస్తుంది. సో కాబట్టి ఇలాంటివి ఉన్నాయి అన్న విషయం, ఇలా రిపోర్ట్ చేస్తా అన్న విషయం మనకు అవగాహన ఉండాలి. ఓకే అండి. అండ్ ఇంకా ఈ ఫోన్ల గురించి మాట్లాడుకుంటే, రేడియేషన్ గురించి మాట్లాడుకుంటే, సో నేను ఒకటి విన్నాను, ఫోన్ రేడియేషన్లు కూడా మనం యూస్ చేసే ఫోన్స్ని బట్టి ఉంటాయి. సో అది నిజంగా అలాగే ఉంటుందా లేకపోతే అన్నీ కామన్గా ఉంటాయండి? జనరల్గా రేడియేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని రీజన్స్లో కొన్ని రకాల రూల్స్ ఉన్నాయి. ఇండియాలో అంటే రేడియేషన్ అనేది ఎంత అబ్జార్బ్ చేసుకోబడుతుంది అన్న దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. 1.6 వాట్స్ పర్ కేజీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక మన ఫోన్ వాడేటప్పుడు రేడియేషన్ కొంత ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్రొడ్యూస్ అయ్యేది మన శరీరంలో ఎంత అబ్జార్బ్ అవుతుంది, 1.6 కన్నా కానీ ఎక్కువగా ఉంటే కనుక ప్రమాదకరం ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం. ఓకే, సో ఒక ఫోన్ తయారు చేసే ఏ కంపెనీ అయినా కానీ, సామ్సంగ్ ఇంకోటి ఏదైనా కావచ్చు, ప్రతి కంపెనీ ఆ 1.6 లోపల 1.6 వాట్స్ పర్ కేజీ లోపల మనకి రేడియేషన్ ఉత్పత్తి చేయాలి. ఈ మధ్య మనం చూస్తే ఆల్మోస్ట్ శాంసంగ్ సంబంధించి Note 9 లేకపోతే S8 ఇలాంటి మోడల్స్ 0.3 వాట్స్ పర్ కేజీ అంటే చాలా తక్కువ రేడియేషన్ ఉంటుంది, హ్యాపీగా సురక్షితంగా వాడవచ్చు. కానీ కొన్ని చైనా ఫోన్లు, షామి కావచ్చు ఇలాంటివి, వీటిలో మనకి 1.3 వాట్స్ పర్ కేజీ అంటే ఆల్మోస్ట్ మనకి హయ్యర్ లిమిట్కి దగ్గరలో ఉంది.
సో హయ్యర్ లిమిట్ కంటే తక్కువగానే ఉంది కదా అని చెప్పేసి కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వాడే ఫోను హయ్యర్ లిమిట్ కంటే తక్కువగా ఉన్న రేడియేషన్, కొన్ని సందర్భాల్లో మన ఫోన్ వాడేటప్పుడు అక్కడ సిగ్నల్ సరిగా లేకపోవటం వల్ల మన ఫోన్ అప్పటికప్పుడు సిగ్నల్ని రేడియో ఫ్రీక్వెన్సీని ఎక్కువగా ఎమిట్ చేసేసి టవర్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, సో అప్పటికప్పుడు 1.3 నుంచి 1.7 దాకా కూడా వెళ్ళొచ్చు, ఏది ఆ టైం బీయింగ్ అప్పుడు మనకి రేడియేషన్ లిమిట్ దాటిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే రేడియేషన్ లిమిట్ లోపల ఉన్న ఫోన్ కొన్నాను నేను సురక్షితంగా ఉన్నా అంటాం కన్నా కానీ వీలైనంత వరకు 0.3 0.5 ఇలా రేడియేషన్ లెవెల్ ఉన్న దాంట్లో ఉంటే బెటర్ థింగ్ ఉంటుంది. మనకు ఎలా తెలుస్తుందండి మన ఫోన్లో రేడియేషన్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే *#07# అని చెప్పేసి అని ఒక పర్టికులర్ కమాండ్ *#07# అని చెప్పేసి అని మన కీప్యాడ్ మీద టైప్ చేస్తే కనుక మన ఫోన్లో రేడియేషన్ ఎంత ఉందని తెలుస్తుంది. ఓకే, నైస్ అండి. అండ్ ఇంకా ఈ సోషల్ మీడియా ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి తీసుకుంటే అప్పుడప్పుడు మనకి బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అండ్ మనం పోస్ట్ చేయాలనుకున్న వాటికి సంబంధించి కొన్ని సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో వాటికి కారణాలు ఏమంటారు, వాటికి సంబంధించి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? కొన్ని కొన్ని మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి మీ ఎఫ్బి లాగిన్ చేయడానికి, మీ ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేయడానికి సమ్ అదర్ పర్సన్ ట్రై చేస్తున్నారు మెసేజెస్ వస్తాయి. అప్పుడు నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే అప్పుడు మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో అది రిస్క్ అంటారా ఇమ్మీడియట్గా అలా రియాక్ట్ అవ్వడం? అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసే ఇలాంటి మెసేజ్ చేస్తారంటారా? షూర్, తప్పకుండా. ఇక్కడ మనకి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని వెళ్ళటం స్టేషన్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా అది రిక్వైర్మెంట్. సో ప్రతి దానికి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఒక పబ్లిక్ ఆఫీస్ కావచ్చు, ఇంకోటి అయినా కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ నేను ఫాలో అవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు వాడతానంటే కనుక ఎవరు ఒప్పుకోరు. సో ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఒక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ని తీసుకుంటే స్పామ్ అనేది చేయకూడదు, అది ఒక రూల్. స్పామ్ అంటే ఏంటంటే ఒక మెసేజ్ని నేను మీకు పంపించవచ్చు, నేను పబ్లిక్ డొమైన్లో నేను పెట్టవచ్చు, కానీ అదే మెసేజ్ నేను వందలాది గ్రూప్స్లో పోస్ట్ చేయకూడదు, వందలాది మందికి పర్సనల్ మెసేజ్ నేను పంపించకూడదు. మహాయిత 10-20 మందికి పంపిస్తే ఫేస్బుక్ ఓకే ఇతను లిమిట్లో ఉన్నాడు అనుకుంటుంది వాట్సాప్ కానీ. అలా కాకుండా నేను చాలా గ్రూప్స్లో తక్కువ టైంలో ఎక్కువ గ్రూప్స్లో పోస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా అది స్పామ్ కింద వస్తుంది. స్పామ్ చేయటం అనేది బ్లాక్ చేస్తారు. రెండోది హేట్ స్పీచ్ ఒక కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో వ్యక్తులను దూషిస్తూ కానీ ఇలాగ మనం పోస్టులు చేయకూడదు. సో ఖచ్చితంగా ప్రజలకు మధ్య ఒక హార్మోని ఉండే విధంగా, సమాజంలో ఒక హార్మోని ఉండే విధంగా బిహేవ్ చేయాలి. ఎప్పుడైనా కానీ నాకు ఫలానా రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ నాకు నచ్చదని చెప్పేసి అని స్థుతి మించిపోయేసి వాళ్ళని ఏదో బూతులు తిడుతూ అలా ఒక పర్టికులర్ అబ్యూజ్ లాంగ్వేజ్లో మనం కామెంట్లో లేకపోతే పోస్టులు చేస్తే డెఫినెట్గా బ్యాన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం నేషనల్ ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేసే కంటెంట్ అనేది పోస్ట్ చేయకూడదు. కాపీ రైటెడ్ కంటెంట్, వేరే వాళ్ళు సొంతంగా ఆలోచించి సొంతంగా తయారు చేసిన కంటెంట్, ఏదైనా విజువల్గా కానీ టెక్స్ట్ ఫార్మాట్లో కానీ ఫోటో ఫార్మాట్లో కానీ ఆ కంటెంట్ నా సొంతదని చెప్పేసి పోస్ట్ చేయకూడదు. సో వీటిల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా కూడా మీ ఫేస్బుక్ కావచ్చు, మీ వాట్సాప్ కావచ్చు అకౌంట్స్ బ్యాన్ అవుతాయి. ట్విట్టర్ కానీ అన్నిటికీ దాదాపు ఈక్వల్గా రూల్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడేం చేస్తున్నామంటే గత చాలా సంవత్సరాల నుంచి ఇలాంటివి ఉన్నాయి అన్న విషయం తెలియకుండా ఇవే పనులు చేస్తూ ఉన్నాం. సో మనకు నచ్చిన రాజకీయ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్లు తిట్టేసేస్తూ ఉంటాం. సో ఇన్ని పనులు చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మరి ఇంతకాలం యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అని చాలామంది కామన్గా వస్తుంది. సో ఇక్కడ మనకి గత సంవత్సరం దేశవ్యాప్తంగా వాట్సాప్లో ఫేక్ న్యూస్ వల్ల చాలామంది మీద దాడి చేసి చంపేశారు. ఎందుకంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి అని వాట్సాప్లో చాలా పుకార్లు సర్క్యులేట్ అయినాయి. సో కొన్ని పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ఎవరు అనుమానం వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని కొట్టి చంపేసి ఉన్నారు. అలాంటప్పుడు అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ వాళ్ళని కోరుతూ ఉంది, మీరు ఏదైనా కరెక్ట్ చర్యలు తీసుకోండి ఇలాంటి వాటిని కట్టడి చేయడం కోసం, లేకపోతే మీరు ఇండియాలో ఆపరేట్ చేయడానికి పాజిబుల్ కాదని చెప్పేసి అప్పటి నుంచి 1 నుంచి వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. సో మల్టిపుల్ మీటింగ్స్ మనకి రవిశంకర్ ప్రసాద్ ఐటీ మినిస్టర్ కావచ్చు లేకపోతే కనుక ట్రాయ్ ఇలాంటి అన్ని బాడీస్ కూర్చొని స్పెండ్ చేస్తున్నారు వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ వీళ్ళతో. వాట్సాప్, ఫేస్బుక్ ఒక్కళ్ళు అనుకోండి, గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఫేస్బుక్ సంస్థతో కూర్చొని చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఉన్నత స్థాయి సమావేశంలో
ఇక్కడ నుంచి 2019 ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఏదైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ వాట్సాప్ లాంటి వాటిల్లో ఉంటే కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నది ఒక ఫ్రేమ్ వర్క్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించి ఐటీ యాక్ట్లో 79లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. దేశంలో ఉండే ప్రతి పౌరుడి డేటాని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ షేర్ చేసుకుంటే కనుక సో దాన్ని వెంటనే తొలగించాలి, 24 అవర్స్ లోపల తొలగించాలి. అట్ ది సేమ్ టైం ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళ ఐపీ అడ్రస్ కానీ ఇలాంటివి వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలంటే మీరు నేను వాట్సాప్లో షేర్ చేసుకునే సమాచారానికి ఇప్పటివరకు మన ఇద్దరం మాత్రమే బాధ్యత వహిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఏదో ఒక బాంబు డాడీకి సంబంధించి మనం తీవ్రవాదులు అనుకున్నాం, ఫలానా చోట బాంబు డాడీకి సంబంధించేసి అని చెప్పేసి ఏదో మనం ఒక పథక రచన చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అది పట్టుబడితే కనుక మన ఇద్దరం మాత్రం లైబుల్. కానీ ఐటీ యాక్ట్లో మనకి సెక్షన్ 79లో ఒక అమెండ్మెంట్ చేయబోతున్నారు. అదేంటంటే ఈ రెండు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చి ఉన్నారు కదా వాట్సాప్ కానీ ఇలాంటి సంస్థలు, సో వాళ్ళు కూడా లైబుల్ అవుతారు. సో అందుకని వాళ్ళు నిరంతరం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ అనేది ముందు ముందు రాబోతున్నాయి, అందుకని మన అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఇష్టం వచ్చినట్లు నా వాక్ స్వతంత్ర హక్కు నేను ఏదైనా మాట్లాడతానంటే ఇక్కడ చల్లబాటు కాదు. మనం యూజ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఓకే అండి, మనతో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, హాయ్ అండి రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి దివ్య గారు, బాగున్నారా? బాగున్నానండి. శ్రీధర్ నల్లమూతి గారు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గారు. శ్రీధర్ నల్లమూతు గారు అనేసి మనం ఈరోజు టెక్నాలజీ అండ్ టెక్నాలజీ హ్యాకింగ్ గురించి, మనకు ఇప్పుడు మిస్యూజ్ జరుగుతున్న వాటి గురించి అండ్ టెక్నాలజీ వల్ల హ్యూమన్ లైఫ్లో లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చండి. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే రవి గారు. ఇప్పుడు హ్యాకింగ్ అంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ జరిగిన ఒక ఇన్సిడెంట్, సారీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆర్మీ వాళ్ళని చెప్తారు. ఇప్పుడు మన మన హ్యాకర్స్ ఉన్నారు అనుకుంటున్నాం భారతీయుల్లో, పాకిస్తాన్ లో పోయి వాళ్ళది ఏదేదో డెస్ట్రాయ్ చేసాం అది ఇది అని వాళ్ళకి వాళ్ళుగా హైప్ చేసుకుంటున్నారు. అది నిజమో కాదో తెలియట్లేదు ఒకటి. కానీ నేను వాళ్ళ నెట్వర్క్ ని స్మాష్ చేసినానని ఒకరు అంటే ఇంకొకరు ఈ సోషల్ మీడియాలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతారు ఒకటి. రెండోది ఈ సీసీ కెమెరా ద్వారా కూడా ఫుటేజ్ వచ్చింది బయటికి, ఏది అటాక్ జరిగిన విషయం. ఓకే, ఇది ఎంతవరకు నిజం అంటారు, ఏది ఈ హ్యాకింగ్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి? ఓకే, రెండోది కొన్ని ఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది, ఐఫోన్ 100% సెక్యూర్డ్, వేరే బగ్స్ వచ్చి హ్యాకింగ్ చేసేదానికి సోర్స్ లేదంటున్నారు. తప్పకుండా సార్, తప్పకుండా. మీరు అన్నట్లుగా ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అండి. మీరు పాకిస్తాన్కి సంబంధించేసి వాళ్ళ సిస్టమ్స్నో లేకపోతే అక్కడ సర్వర్స్నో వీటన్నింటి హ్యాక్ చేసామని చెప్పేసి కొంతమంది ఎవరైతే చెబుతారో వాటిలో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు. అక్కడ ఏదైనా కానీ ఏ పర్టికులర్ వ్యవస్థ అయినా కానీ అది ఇండియన్ కంటెంట్ కావచ్చు, ఇండియన్ సర్వర్స్ కావచ్చు, అలాగే పాకిస్తాన్ది కావచ్చు, ప్రతి దాంట్లో సెక్యూరిటీ లూప్హోల్స్ ఉంటాయి. సో వాళ్ళు వాడే వాళ్ళ సిస్టమ్స్లో కావచ్చు, మొబైల్స్లో కావచ్చు, అక్కడ యూజ్ చేసే డేటాబేస్లో కావచ్చు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అప్డేటెడ్గా లేకపోతే, ఎందుకంటే ఈరోజు వాడేది చాలా వరకు ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ వాటిలో కొన్ని సెక్యూరిటీ లూప్హోల్స్ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేదా సెక్యూరిటీ లూప్హోల్స్ని వీళ్ళు మాన్యువల్గా కోడింగ్ చేసుకొని వాటిని లూప్హోల్స్ని పూడ్చుకుంటూ ఉండాలి. సో ఎక్కడైనా కానీ హ్యాకర్ ఏం చేస్తాడంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు గతంలో చాలా ఇండియన్ యూనివర్సిటీస్కి సంబంధించిన వెబ్సైట్స్ని హ్యాక్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండియన్స్ కూడా అక్కడ ఉండే ఏది అక్కడ లోకల్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా డిపార్ట్మెంట్స్ కావచ్చు వాళ్ళ సైట్స్ని హ్యాక్ చేసి ఉన్నారు. సో సైట్ అనేది వీటికి లీగల్ ఇష్యూస్ రాదా? ఇప్పుడు హ్యాక్ చేస్తున్నారు అదర్ కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళది మనం చేస్తున్నాం, మనది వాళ్ళు చేస్తున్నారు, ఇండియాలోకి వాళ్ళు వస్తున్నారు మనం పోతున్నారు, లూప్ హోల్స్ అనేది రెక్టిఫై కాకుండానే జరుగుతూనే ఉండదా? ఇక్కడ ఎవ్రీడే అప్డేట్ అండి అనిపిస్తే చేస్తే కదా. అంటే ఇక్కడ ఒకటి సార్ మీద చెప్పండి సార్, ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? మళ్ళీ దీనికి సెక్యూరిటీ అనేది పేరు ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్లేదు. సెక్యూరిటీ అనే పేరు ఎందుకంటే ఇక్కడ బేసికల్గా సెక్యూరిటీ అనే పేరు చెబుతాను, తర్వాత చెబుతాను. మీరు ఇట్లా హ్యాక్ చేయడం అనేది లీగల్ కింద లీగల్ ఇల్లీగల్ అని అంటూ ఉన్నారు. ఒక దేశం లోపల నేను మీ డివైజ్ను లేకపోతే మీ కంప్యూటర్ నుంచి హ్యాక్ చేస్తే కనుక డెఫినెట్గా అది ఇల్లీగల్ కింద లెక్క.
ఇల్లీగల్. సో మీ డివైస్ నేను హ్యాక్ చేశాను అన్న విషయం మీరు ప్రూవ్ చేసిన రోజు నేను విక్టిమ్ అవుతాను. సో నేను 99% ప్రూవ్ కావట్లేదు. అది నా ప్రూవ్ కావు కదా మీకు. అందుకని ఏంటంటే హ్యాకింగ్ రిలేటెడ్ థింగ్స్ లో ఎవరు క్రైమ్ సంస్థ ఉందా ఇలాంటి హ్యాకింగ్ చేసేదానికి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక సంస్థ కానీ మన ఇండియాలో ఉందా లేకుంటే ఫారిన్ లో ఉందా ఇంకెక్కడన్నా అంటే సంస్థ ఒక సంస్థ స్థాయిలో ఎప్పుడు సొల్యూషన్ కారండి. ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, మీ కంపెనీ నెట్వర్క్లోకి వచ్చేసి నేను హ్యాకింగ్ చేస్తే కనుక నేను హ్యాక్ చేశాన్న విషయం మీకు మీరు మీ దగ్గర ఉండే సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎథికల్ హ్యాకర్స్ను బేస్ చేసుకొని మీరు తెలుసుకోగలుగుతారు తప్పించి, మహా అయితే కనుక హ్యాక్ చేసిన తర్వాత నా సిస్టమ్ హ్యాక్ చేశాను మీరు సైబర్ క్రైమ్లో కేసు ఫైల్ చేస్తారు తప్పించేసి ముందే ఎవరో హ్యాక్ చేస్తున్నారు అని దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి మీకు మీకుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బోటి వాడు ఉన్నాడు అనుకోండి, మీ సర్వర్ మీద ఎలాంటి ఐపీస్ నుంచేసి అటాక్ డీడాస్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి లేకపోతే రకరకాల అటాక్ మెరట్స్ ఉంటాయి, సో ఎలాంటి ట్రాఫిక్ వస్తుంది మీ సర్వర్ మీద ఇదంతా నా బోటి వాడు మానిటర్ చేస్తా. ఇదేదో సంథింగ్ సస్పీషియస్గా ఉంది, ఇది లీగల్ ట్రాఫిక్ కాదు, అనాదర్జ్డ్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నా అన్నది మేము రిపోర్ట్ ఇస్తాం ఎగ్జాంపుల్గా. సో దాన్ని నేను వాళ్ళ డేటాని వాళ్ళ అకౌంట్స్ని ఏ టు జెడ్ని నేను హ్యాక్ చేసుకొని నేను బ్లాక్ చేస్తాను. ఓకే, అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, ఐ మీన్ సర్వర్లో ఉండే. ఓకే, నా ఐపీ ఐడి వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలిసే ఛాన్సెస్ ఉందా? మీ ఐపీ అనేది తెలిసే, మీరు డెఫినెట్గా ఒక మంచి నాలెడ్జ్ ఉన్న హ్యాకర్ అయితే మీ ఐపీ తెలియకుండా మీరు ప్రాక్సీస్ని వాడో లేకపోతే రకరకాల ఇంకా అర్థం ఎనానమస్గా మీరు హ్యాక్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఎగ్జాంపుల్ నేను హ్యాకింగ్ నా ఐపీ అడ్రస్ కూడా తెలియదు అండి, కానీ నేను బెంగళూరు నుండి చేస్తాను అనుకుంటాను. ఓకే, బెంగళూరు నుండి చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ లొకేషన్. ఓకే, దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? అదేనండి, యాక్చువల్గా ఐపీ అడ్రస్ బేస్ చేసుకునే మీకు ఇన్వెస్టిగేషను ఏది పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ అని ఇంకేదన్నా తెలుస్తాయి. సో పోలీస్ కేసుగా సైబర్ క్రైమ్ వాళ్ళు కదా, మన ఐపీ అడ్రస్ ఉంటేనే చేస్తున్నాం. ఐపీ అడ్రస్ అనేది లేకుండా హ్యాకింగ్ చేయం కాదు, కరెక్ట్ కదా? అదేనండి, ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేది నేను మీరు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో కాకుండా యూఎస్లో ఉన్నట్లుగా ఐపీ అడ్రస్ ఒక ప్రాక్సీ సర్వర్ను యూజ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ నా పర్టికులర్ ఇంతకుముందు ఎక్స్పైర్ చేయడానికి కంపెనీ నారు అనుకుంటే నా లాక్స్లో వచ్చేటప్పటికే మీ దీనికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మీరు నా లెక్క ప్రకారం ఏంటి యూఎస్లో ఉన్నట్లుగా లెక్క? హలో హలో చెప్పండి. సో యూఎస్లో ఉన్నట్లు లెక్క, ఆటోమేటిక్గా నేను కేసు ఫైల్ చేసినా కానీ లేకపోతే నేను నా టీం ద్వారా ఇన్వెస్టిగేట్ చేసినా కూడా మీరు ఇండియాలో పట్టుబడరు. సో ఇక్కడ చాలా సెక్యూరిటీ పరంగా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని ఇలాంటి హ్యాకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే హ్యాకింగ్ జరిగిన తర్వాత బాధపడటం కన్నా కానీ, సో మీ దగ్గర ఉండే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, సర్వర్స్ పరంగా కావచ్చు, ఇంకా ఎలాంటివైనా కానీ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉంటే కనుక వాటిని పూడ్చుకోవటం. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటే సింపుల్గా చాలామంది డెస్క్టాప్ వాడతారు కాబట్టి విండోస్ 10 వచ్చినా కూడా విండోస్ 10కి ప్రతి వారం ప్యాచ్ ట్యూస్డే అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మంగళవారం, సో నిన్న ప్రతి వారం ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ చేసిన వాళ్ళు రిలీజ్ చేసేసి దాంట్లో ఉండే లూప్ హోల్స్ని పూడుస్తూ ఉంటారు. సో కానీ ఇప్పటికి కూడా చాలా చోట్ల కంపెనీస్లో కావచ్చు పర్సనల్గా కావచ్చు ఎప్పుడుదో విండోస్ ఎక్స్పీనో లేదా విండోస్ 7 లేకపోతే విండోస్ 8 అది కూడా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టము అన్నీ విండోస్ అప్డేట్స్ డిజేబుల్ చేసుకొని వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు నేను ఒక జీరో డే అటాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. జీరో డే అటాక్ అంటే కనుక ఫలానా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో ఫలానా బగ్ ఉందన్న విషయం ఒక హ్యాకర్లందరికీ ఒకే రోజు ఫస్ట్ రోజు తెలుస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి తెలిసే లోపలే మేము మీ సిస్టమ్ మీద అటాక్ చేసేసి మీ విండోస్ 7 సిస్టమ్ మీద మీ డేటా మొత్తాన్ని స్టీల్ చేస్తాం. మీరేం చేస్తున్నారు, విండోస్ 7 పైరేటెడ్ వాడుతున్నారు, విండోస్ అప్డేట్స్ డిజేబుల్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇలాంటిది జీరో డే కాబట్టి దానికి ఇంకా దాని సొల్యూషన్ లేదు. సో ఈ ఎన్విరాన్మెంట్లో డెఫినెట్గా మీ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది కదా, మీ డేటా పోతుంది కదా. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక యూజర్గా అప్రమత్తంగా ఉండాలి, కంపెనీస్ అప్రమత్తంగా ఉండాలి, దాడి జరిగిన తర్వాత ఎలా పట్టుకోవాలన్నదనేది చాలా సందర్భాల్లో సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. అవునండి, ఓకే రవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ శ్రీధర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ రవి గారు, కొన్ని మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ, ఇలాగని మాకు అప్పుడప్పుడు రండి, తప్పకుండా సార్, మీకు టైం తీసుకొని మా దయ్య గారు బాగానే చేస్తున్నారు ఇంటర్వ్యూ కూడా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే దయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి, హ్యావ్ ఎ గుడ్ డే.
ఎస్ అండ్ మనం యూజ్ చేసే అప్లికేషన్స్ని బట్టి కూడా ఈ రీసెంట్గా మనకు ఫోన్లో మనం చేసేటటువంటి ఎలాంటి ఫంక్షన్స్ అయినా సరే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, హ్యాక్ చేయగలుగుతున్నారు అనేసి. సో దానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోగలమా అండి మనం? అంటే ఇది ఎక్కువగా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జరుగుతుంది. అంటే స్పైయింగ్ చేయడం అనేది రెండో వ్యక్తికి సంబంధించిన ఫోన్ మీద స్పై చేయడం అనేది రెండు మెరిట్స్లో జరుగుతుంది. ఒకటి ఫిజికల్గా మీ ఫోను ఆ వ్యక్తి కంట్రోల్లోకి తీసుకోవటం, అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు ఫోన్ ఎక్కడ పెట్టేయలేరు పక్కకి. సో నేను సింపుల్గా ఏంటంటే మీ ఫోన్ చేతిలోకి తీసుకుని దాంట్లో ఏదో ఒకటి సంథింగ్ స్పైయింగ్ అప్లికేషన్ వేయటం, రెండోది రిమోట్గా చేయడం. సో మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, ఎగ్జాంపుల్గా నేనే హ్యాకర్ని అనుకుంటే, సో నేను రిమోట్గా మీకు డేటాను పంపించడం అనేది. సో ఇక్కడ నుంచి స్పై చేయడం. సో ఫిజికల్గా జరిగేది ఎలా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. జనరల్గా మన ఫోన్స్ వాడేటప్పుడు ఏం చేస్తున్నామంటే మన ఫింగర్ ప్రింట్ ఉంది లేకపోతే ఫేస్ అన్లాక్ ఉంది కాబట్టి మన ఫోన్ సురక్షితం, ఫోన్ ఇక్కడ పడేసి వెళ్ళినా కూడా నాకు నష్టం లేదని చెప్పేసి చాలా ధీమాగా ఉంటున్నాం, ఓకే కదా. సో ఈ రెండు ఉన్నా కూడా మీ ఫోన్ నేను కంట్రోల్లోకి తీసుకోవాలంటే కనుక తీసుకోగలుగుతాను. నేను మీ పక్కనే కూర్చోనున్నా, మీరు అలా పక్కకి వెళ్ళి ఉన్నారు వాట తాకుదాం అని చెప్పేసి ఆటోమేటిక్గా నేనేం చేస్తానంటే మీతో ఒక 4-5 సార్లు కలిసినప్పుడు మీ ఫోన్ చేతిలో తీసుకొని మీరు ఒక్కోసారి ఏంటంటే ఫేస్ అన్లాక్ కానీ లేకపోతే ఇలాంటివి లైటింగ్ కండిషన్స్ బేస్ చేసుకొని సరిగ్గా పనిచేయవు, లేదా తడి చేతులు ఉంటే కనుక ఫింగర్ ప్రింట్ కూడా పనిచేయదు. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, ఆ మూమెంట్కి అర్జెంటుగా ఫోన్ చూడాలి. సింపుల్గా మీరు కీప్యాడ్ మీద 1 2 3 4 మీరు పెట్టుకున్న కోడ్ పెట్టుకుంటారు. సో ఆల్టర్నేటివ్గా ఈ రెండు ఉన్నా కూడా మూడోది ఫెయిల్ సేఫ్ మెకానిజంలో ఉంది కదా. అవును. సో ఆటోమేటిక్గా ఈ రెండు పెట్టుకున్నానని మీరు సురక్షితంగా ఉన్నానని భావిస్తున్నారు, కానీ అవి ఉన్నా కూడా మీ ఫోన్ అనేది మీరు ఇలాగ పక్కన కూర్చొని ఇలాగ ప్రెస్ చేస్తున్నారు అనుకున్నాం, మీ వేలు గాలిలో ఎక్కడ మూవ్ అవుతుందో నా కీప్యాడ్, మీ ఫోన్ వెడల్పు చూస్తే కనుక కీప్యాడ్ ఎంత హైట్గా ఉంటుందో ఇమాజిన్ చేసుకొని అది కూడా మీరు ఎదురుగా కూర్చుంటే కొద్ది కష్టం, కానీ ఇలా పక్కన కూర్చున్నారు అనుకోండి, నేను జస్ట్ ఏంటి పాసివ్గా మీదేంటో వాట్సాప్ చాట్ చేసుకునే హడావుడిలో మీరు ఉంటారు. సో నేను గమనిస్తాను అన్న విషయం కూడా మీరు పట్టించుకోరు. నేను ఆటోమేటిక్గా పాసివ్గా మీ వేలు ఎక్కడెక్కడ మూవ్ అవుతుందన్న చూస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7-8-6 లేకపోతే ఇలాగ ఏదో సంథింగ్ ఒకటి నేను ప్రిడిక్ట్ చేస్తాను, మీరు అలా పక్కన వెళ్ళిన వెంటనే దాన్ని ప్రిడిక్ట్ చేసేసి లోపలికి వెళ్ళేసి ఒక స్పైయింగ్ అప్లికేషన్ నేను ఇంతకుముందే ఏదో వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉంటాను నా సొంత వెబ్సైట్లో. సో గూగుల్ క్రోమ్లో ఒక వెళ్ళేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ ఫైల్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసేసి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తాను. చేసిన తర్వాత ఎక్కడి నుంచి మీ ఫోన్ పూర్తిగా నా కంట్రోల్లోకి వస్తుంది, అది ఫిజికల్గా. సెకండ్ మెథడ్ రిమోట్గా. మీకు నేను మీకు పాటలు అంటే ఇష్టం, సో ఆటోమేటిక్గా మీకు నేను లేటెస్ట్ ఫలానా సినిమాలో సాంగ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక లింక్ పంపిస్తాను వాట్సాప్లోనో ఎస్ఎంఎస్లోనో. పంపించినప్పుడు ఆ పర్టికులర్ లింక్కి, అంటే ఆ ఏపీకే ఫైల్కి నేను థంబ్నెయిల్, అంటే దాని ఐకాన్ కానీ ఎవ్రీథింగ్ నేను సాంగ్స్కి సంబంధించేసి ఏఆర్ రెహమాన్ బొమ్మ లేకపోతే ఇంకోవటం కూడా దాని ఐకాన్ పెడతాను. సో మీరేమనుకుంటున్నారు, దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను సాంగ్స్ మంచి సాంగ్స్ వినపోతున్నా అన్న ఉద్దేశంతో నెక్స్ట్ నెక్స్ట్ ప్రెస్ చేస్తారు. ఆటోమేటిక్గా వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఏమీ రాదు, ఒక చిన్న ఎర్రర్ మెసేజ్ కూడా రాదు, అలాగ ఆగిపోతుంది. మీరు ఏదో ఫైల్ డౌన్లోడ్ కరెక్ట్గా కాలేదో, దాని ఇంటిగ్రిటీ డ్యామేజ్ అయిందని చెప్పేసి అనుకుంటారు, కానీ నేను తయారు చేసిన ఏపీకే ఫైల్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక నుంచి మీరు చేసే యాక్టివిటీస్ మొత్తాన్ని నాకు యాక్సెస్ ఇవ్వగలిగే విధంగా పనిచేస్తుంది. ఇక మీరు వాట్సాప్ చాట్ చేస్తున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతున్నా లేకపోతే మీ ఫోన్ చేతిలో పట్టుకొని జస్ట్ ఏదో చదువుతున్నారు, మీకు తెలియకుండా మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా ద్వారా నేను అప్పటికప్పుడు ఒక ఫోటో తీయగలుగుతాను, మీకు తెలియకుండా మీ ఫోన్ బ్యాక్ కెమెరా ద్వారా, అసలు నేను బ్యాక్ కెమెరా వాడుతున్నాను ఫ్రంట్ కెమెరా వాడుతున్నానని కూడా మీకు తెలియదు. ఓకే. అలాగే మీరిద్దరు ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ ఏ మూవీకి వెళ్ళాం, ఎలా ఎక్కడ ట్రిప్కి వెళ్ళాం అని చెప్పేసి, మీకు తెలియకుండా మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను మొత్తం 5 నిమిషాలు కంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కావండి 10 నిమిషాలు ఆడియో క్లిప్ రికార్డ్ చేసుకొని వేరే లొకేషన్లో, ఇండియాలో కూడా ఉన్న వేరే లొకేషన్ నుంచి నేను తీసుకోగలుగుతాను. మొత్తం మీరు ఎవరెవరు కాల్ చేస్తున్నారు, మీకేం ఎస్ఎంఎస్లు వచ్చి ఉన్నాయి, మీది ఈ మూమెంట్ ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ మూమెంట్ ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు, ఈ లొకేషన్ హిస్టరీ మొత్తాన్ని కూడా చూడగలుగుతాం. అంటే పూర్తిగా మీ ఫోన్ నా చేతిలో ఉంటే నాకు ఎంత డేటా వస్తుందో ఆ డేటా మొత్తం నేను డెఫినెట్గా మీ ఫోన్ నుంచి చేయగలుగుతాను. సో అందుకని ఏంటంటే ప్రికాషన్స్ పరంగా చూస్తే ఏవి పడితే అవి వచ్చే లింక్స్ని క్లిక్ చేయడం, మనకు తెలిసిన వాళ్ళు పంపించినా కూడా, ఇంతకుముందు మనం ఒక కాలర్ విన్నాం తనకు తెలిసిన వ్యక్తే పంపించాడు, అతని అకౌంట్ హ్యాక్ అయింది పాపం, సో అతను వచ్చి అతని నుంచి వచ్చింది కదా అని చెప్పేసి ఈమె ఆ లింక్ని క్లిక్ చేసి ఉంటే కనుక డెఫినెట్గా హ్యాక్ అవుతుంది. సో ఇలాగా డెఫినెట్గా సెక్యూరిటీ పరంగా మనం కొద్ది అవగాహన ఉండేసి దేన్ని పడితే దాన్ని క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక
ఈ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ నుంచి మనం కొంతవరకు కాపాడుకోవచ్చు. ఓకే అండి. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ పేలిపోవడం కూడా రీసెంట్గా చాలా జరుగుతూ ఉన్నాయి, బ్యాటరీస్ వల్లనే ఆ ప్రాబ్లం వస్తుంది అని అంటారు. సో స్పెసిఫిక్ ఫోన్సే ఇట్లా అవుతూ ఉంటాయా, లేకపోతే మన యూసేజ్ని బట్టి అలా జరుగుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చండి దాన్ని బట్టి? మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడం అనేది వాస్తవంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఫోన్ మోడల్స్కి జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 అనేది మనం తీసుకుంటే అరౌండ్ 2016 జరిగింది అది. సో ఆ పర్టికులర్ టైంలో జనరల్గా అప్పుడు వరకు ఎలా ఉంటుందంటే ఫోన్ ఎంత సన్నగా ఉంటే కనుక, ఎంత స్లిమ్గా ఉంటే కనుక అంత బాగుంటుంది అని చెప్పేసి పీపుల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకొని శాంసంగ్ వాళ్ళు ఏంటంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఫోన్ ఇంకా స్లిమ్గా తయారు చేయడానికి ప్రయత్నించున్నారు. చేసేటప్పుడు బ్యాటరీ అనేది నాన్ రిమూవబుల్ బ్యాటరీ, దాన్ని మనం బయటకు తీయడానికి లేకుండా ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది. చేసినప్పుడు మనకి యాజ్ ఎ యూజర్గా ఫోన్ సన్నగా ఉండాలి. వాళ్ళు దానికి తగ్గట్టుగా లోపల ఏం చేస్తారంటే కనుక బ్యాటరీ కెపాసిటీ కూడా మనం ఎక్కువ కోరుకుంటున్నాం. నేను బయటికి వెళ్తే కనుక నాకు చాలా ఎక్కువ కెపాసిటీ కావాలి, నేను మళ్ళీ రీఛార్జ్ చేసుకోను, అన్ని మన ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని మీట్ కావడం కోసం స్పేస్ వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేస్తారు, బ్యాటరీ చుట్టూ కనీసం కొద్దిగా కూడా ఖాళీ లేకుండా. సో అక్కడేమవుతుందంటే వెదర్ కండిషన్స్ని బేస్ చేసుకొని బ్యాటరీ ఒక్కోసారి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, లేకపోతే కనుక కంప్రెస్ అవుతూ ఉంటుంది లోపల ఉండే కెమికల్స్. ఎప్పుడైతే కనుక దానికి ప్రాపర్ స్పేస్ లేదో, ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిన టైంలో లోపల మెకానిజం అనేది ఏదైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ రియాక్షన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, అయ్యేసి పూర్తిగా అది పేలిపోవడం జరిగింది. అక్కడ ఒకటి బ్యాటరీ ఏది తక్కువ స్పేస్లో ఎక్కువ కెపాసిటీ కావాలని మనం కోరుకోవటం వల్ల జరిగిన ప్రాబ్లం అది. రెండోది ఆ బ్యాటరీస్ కూడా కొంత డిఫెక్టివ్ బ్యాచ్గా వచ్చి ఉండే. ఓన్లీ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కాదు, కొన్ని ఫోన్ కంపెనీలకు సంబంధించేసి ఫోన్ అంటే కనుక అన్ని కాంపోనెంట్స్ని ఆ పర్టికులర్ కంపెనీ తయారు చేయదు. శాంసంగ్నే తీసుకుంటే వాళ్ళు ఓన్లీ స్క్రీన్సో లేకపోతే కనుక ప్రాసెసర్లో తయారు చేస్తారు, బ్యాటరీస్ని చైనాలో వేరే ఏదో కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో చైనాలో బ్యాటరీ తయారు చేసే కంపెనీలు ఎవరంటే కనుక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇళ్లలో సరదాగా చేసుకునేవాళ్ళు. అంటే ఇళ్లలో ఒక 5-6 కుటుంబ సభ్యులు ఉండేసి వాళ్ళు బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బల్క్గా ఉన్నారనుకోండి, అక్కడ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో క్వాలిటీ చెకింగ్ సరిగ్గా జరగకపోవచ్చు, అప్పుడు పేలిపోవచ్చు. సో ఈ రెండు మన కంట్రోల్లో లేని ఫ్యాక్టర్స్. మన కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. మన ఫోన్ ఛార్జర్ అనేది ఏర్పడితే వాడటం, నేను బయటకు వెళ్తూ నేను పవర్ బ్యాంక్ తీసుకెళ్లకుండా ఛార్జర్ కూడా తీసుకెళ్లకుండా ఇక్కడ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినది మీ ఛార్జర్ తీసుకున్నాను అనుకోండి, నేను హ్యాపీగా ఛార్జింగ్ అవుతుంది, బాగానే ఉంది, కానీ నాకు తెలియకుండా దాని అవుట్పుట్ వోల్టేజ్ కానీ నా ఫోన్ తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్ డిఫరెంట్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ బ్యాటరీ ఉబ్బిపోతుంది యాక్చువల్గా మనకు తెలియకుండానే. ఒక్కోసారి కేసు కూడా బయటకు వచ్చేసేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం కొన్నిసార్లు అలా కూడా జరగకుండా ఫోన్ పేలిపోవచ్చు. అలా చీప్ క్వాలిటీ ఛార్జర్ వాడటం, కొంతమంది ఛార్జర్ పోతుంది. సో చీప్ క్వాలిటీ ఛార్జర్ ఎక్కడ ఏదో ఒక ఆన్లైన్ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో కొంటూ ఉంటారు, దానివల్ల కూడా జరుగుతుంది. అలాగే హీట్ కండిషన్స్ బాగా, యాక్చువల్గా ఎప్పుడైనా గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఒక కూల్ ఎన్విరాన్మెంట్లో వాడాలి, కానీ మనం ఇండియాలో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చిందంటే ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందో తెలుసు, అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉంటాం గంటల తరబడి. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ వలన మనకి పర్టికులర్ ఫోన్ బ్యాటరీస్ పేలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఓకే అండి. అండ్ ఎస్, ఈ టెక్నాలజీ మనం హ్యాకింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాము, అండ్ లైఫ్ స్టైల్ పైన, హ్యూమన్ లైఫ్ స్టైల్ పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉందండి. సో ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్న దాన్ని బట్టి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుంది అంటారు, అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అండ్ పబ్లిక్ ఎలాంటివి తెలుసుకొని మసులుకోవాలంటారు? వాస్తవంగా టెక్నాలజీ ద్వారా మన లైఫ్ చాలా కంఫర్టబుల్గా అయిన విషయం వాస్తవమే, కానీ దాంతోపాటు మనం మనల్ని మనం కోల్పోతున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మన స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ ఆల్మోస్ట్ బయలాజికల్ క్లాక్ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. నైట్ 10:00, 11:00, అంటే ఈవినింగ్ 6:00 తర్వాత నుంచేసి ఆల్మోస్ట్ ఎలాగైతే కనుక మనకి సన్సెట్ సన్రైజు తగ్గట్లే మన హ్యూమన్ బయలాజికల్ క్లాక్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఈవినింగ్ 6 తర్వాత నుంచి ఆటోమేటిక్గా మనిషి థింక్ చేసే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక. సో మనం వాటి ఆ ప్యాటర్న్స్ అన్ని మార్చేసాం కాబట్టి మనకు అంతగా మన నోటీస్ రావట్లేదు, కానీ సో 10:00 పడుకోవాల్సిన వాళ్ళం కాస్త 11, 12, 1 ఇలాగ అదే పనిగా మన ఫోన్ వాడటం వలన డెఫినెట్గా బయలాజికల్ క్లాక్ ఇది ట్యూన్ తప్పుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనం
సరిగా ప్రొడక్టివిటీ ఉండదు, పీపుల్ ఎవరన్నా కలిసినా కూడా చాలా చిరాకుగా మాట్లాడుతూ ఉంటాం, చిరాకుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ అంతా చిరాకుగా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత సెట్ అయిపోతుంది. ఎందుకంటే నైట్ ఈవినింగ్ 4-5 నుంచేసి మళ్ళీ యాక్టివ్గా తయారవుతూ ఉంటారు, దానికి తగ్గట్లుగా టెంపరీగా ట్యూన్ అవుతుంది. కాబట్టి దీనివలన ఎంతమంది బీపీలు కావచ్చు లేకపోతే డయాబెటిక్ అవుతున్నారంటే, కంప్లీట్గా వరల్డ్ వైడ్గా ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు, నైట్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్న వాళ్ళు. సో లైఫ్ స్టైల్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మొబైల్స్ కానీ లేకపోతే సిస్టమ్స్ ఎక్కువగా వాడటం వల్ల. మనం పబ్జీ ఇంతకుముందు అనుకున్నాం, పబ్జీ లాంటి గేమ్స్ని గంటల తరబడి ఆడుకున్నా కానీ మనకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఫిట్నెస్ లెవెల్ లేకపోతే కానీ డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ఒకటే, ప్లస్ బయాలజికల్ క్లాక్ను రెస్పెక్ట్ చేయడం ఒకటే, ప్లస్ ఒక డిసిప్లిన్గా బతకడం ఒకటి మాత్రమే 100% మనల్ని సంతోషంగా పెట్టగలుగుతాయి, ప్లస్ ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం డిసిప్లిన్ తప్పేసి ఎట్లా పడితే అట్లాగా లైఫ్ లీడ్ చేయడం మొదలు పెట్టున్నామో, మన థాట్స్ కూడా ఎప్పుడైనా నెగిటివ్గా ఉంటాయి. చాలాసార్లు మీరు గమనించండి, పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు, ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఎక్కువగా పాజిటివ్గా థింక్ చేస్తుంటారు. సో మనం డిసిప్లిన్ లేకపోతే గనక ఆటోమేటిక్గా చాలా సందర్భాలు మనం ప్రతి దాని మీద అదే ఉంది అది వేస్ట్ లేకపోతే ఇదే వేస్ట్ అని ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తాం మొదలు అవుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది ఒక ప్రాపర్గా థింక్ చేయట్లేదు కాబట్టి. ఇలా చాలా విషయాలు మన టెక్నాలజీ వలన, లైఫ్ స్టైల్ వలన ఇది అవుతుంది. మీరు అన్నట్లు యూత్ నైట్ 10, 11, 12 లేకపోతే 1 ఎంత టైం స్పెండ్ చేస్తే కనుక, ఎంత టైం పీపుల్తో ఫ్రెండ్స్తో రోమింగ్ చేస్తే కనుక, లేకపోతే పబ్బుల్లో స్పెండ్ చేస్తే కనుక, కూచోట స్పెండ్ చేస్తే కనుక, అది చాలా గొప్ప యాటిట్యూడ్ నుంచి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిన్న ప్రాబ్లం నేను చూస్తూ ఉన్నాను, ఎవరైనా డిసిప్లిన్ కలిగి ఉన్నవాళ్ళు, చాలా పెద్ద ఏజ్ వాళ్ళు లేకపోతే చేరస్తం వాళ్ళు, ఈ టైప్ ఆఫ్ బ్రాండింగ్ అనేది చాలామందిలో నేను చూస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఒక సిస్టమేటిక్గా బతకటం అనేది ఒక ఏజ్కి సంబంధించిన ఫ్యాక్టర్ కాదు, నీ మెచ్యూరిటీ లెవెల్కి సంబంధించిన ఫ్యాక్టర్ అనే గమనింపు వచ్చిన రోజున ఆటోమేటిక్గా నువ్వు కూడా కరెక్ట్ అవుతావు. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్లో కూడా సిస్టమేటిక్గా బతికే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా డెఫినెట్గా దానివల్ల వాళ్ళ మంచి ఫలితాలు సాధించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఏజ్తో ఉన్న విషయం కాదు, ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటామో ఆటోమేటిక్గా మన ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి, మన కంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంటుంది, మనం సక్సెస్ అవుతాం. ఓకే అండి. అండ్ మీరు చాలా మోటివేషనల్ వీడియోస్ కూడా నేను చూశాను, అండ్ చాలా కాలేజెస్లో ప్రోగ్రామ్స్లో కూడా మీరు మంచి స్పీచెస్ ఇచ్చారు. సో నేను ఒకటి మీ ఎఫ్బి పేజ్లో కూడా చూసింది ఏంటంటే, మీరు ఇన్నర్ పీస్ అనే దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు, దాని గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా. ఇక్కడ యాక్చువల్గా మన ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి ఎలాగ రియాక్ట్ అవుతామన్న దాన్ని బేస్ చేసుకొని మన ఇన్నర్ పీస్ ఉంటుంది. ఓకే. ఇన్నర్ పీస్ యాక్చువల్గా రెండు థింగ్స్ మీద ఉంటుంది. నీకు నువ్వుగా ఎలాంటి విషయాల గురించి థింక్ చేస్తున్నావు, నీకేం కావాలి, ఒక స్పష్టత రావడం. నేను ఫలానా ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను ఫలానా బాగా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. సో క్లారిటీ ఉండి ప్రొడక్టివ్గా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉంటావు. సో ఇక్కడ ఏమవుతుంది, చాలామందిలో నేను సాధించాలనుకునే టైంలో నాకంటే ఇంకాస్త ఎక్కువగా సాధిస్తున్న వాళ్ళు నాకు కనపడతారు, లేకపోతే నాకు కాంపిటీషను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చాలా పీపుల్ కనపడినప్పుడు నేను అసూయ పట్టం మొదలు పెడతా ఉంటాను. ఓకే. నేను అసూయ పడినప్పుడు అవతల వ్యక్తి లైఫ్ అతనుదే, అతనుకుండే పారామీటర్స్ కావచ్చు, అతనుకుండే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని చూసి నేను ఎందుకు థింక్ చేయాలి? సో నీ ఇన్నర్ పీస్ని నువ్వు పోగొట్టుకున్నట్లే కదా. సో నీ థాట్ ప్రాసెస్లో క్లారిటీ ఉంది, నువ్వేం కావాలనుకుంటున్నావు అది అవ్వటానికి నువ్వు వేరే చేస్తున్నావు. సో మిగతా వాళ్ళు ఎలా దాన్ని అయ్యారు అన్నదాన్ని ఎప్పుడు మనం లెక్కేసుకోకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫెలో నీ కళ్ళెదురుగా ఉండే వ్యక్తి గురించి అసూయ చెందుతున్నావు అనుకున్నాం, మరి ఏ బిల్ గేట్స్ ఉన్నా వాళ్ళని చూసి కూడా అసూయ చెందాలి కదా లెక్క ప్రకారం అయితే కనుక. అంటే ఇతన్ని చూసి నువ్వు అసూయ చెందుతున్నావు అంటే కనుక వాళ్ళని చూసి కూడా అసూయ చెందాలి, లేకపోతే కనుక ఎవరిని చూసే అసూయ పడకుండా మనకు మనం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే బిల్ గేట్స్ అయినా కానీ ఇంకో వ్యక్తే, నేను కాదు కదా, నా పక్కన ఉండే వ్యక్తి కూడా ఇంకో వ్యక్తే, నేను కాదు కదా. సో వాళ్ళందరినీ చూసి నేను నాకు ఏం సంబంధం లేదు, నా పని మాత్రం నాకు ముఖ్యమని బతకగలిగితే కనుక 100% ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎక్కడ ఇంకొక ఇది నేను గమనిస్తున్నాను, కాంపిటేటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్పగా విజయాలు సాధిస్తామనే ఒక తప్పుడు భావన చాలామందిలో ఉంది. వేరే వ్యక్తిని ఎలాగైనా కానీ కింద పడేసేసేసి, ఎలా అయినా కానీ దాటిపోయేసి, మనకి అలుపు సొలుపు తెలియకుండా విపరీతంగా అలాగే పరిగెత్తేసేసేసి నేను అచీవ్ చేయాలని చెప్పేసిన కాన్సెప్ట్ పీపుల్లో నాటేస్తూ ఉన్నారు. దానివల్ల మెంటల్గాను ఫిజికల్గాను ఎమోషనల్గాను స్ట్రెయిన్ అవటం తప్పించేసి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీకు నువ్వు మాత్రమే, నీ కళ్ళేదు నీ లక్ష్యం ఉండాలి, నీకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది మాత్రమే కనపడాలి, మిగతా వాళ్ళతో కంపారిజన్స్ కానీ పోటీ కానీ అవసరం లేదు. ఇది ఒక ఇన్నర్ పీస్లో ఫస్ట్ మన యాంగిల్లో. ఇక ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న నిన్న కాక మొన్న జరిగినట్లుగా పాకిస్తాన్కు సంబంధించేసి కాశ్మీర్లో జరిగిన దీన్ని చూస్తే మీరు రియాక్ట్ అవుతున్నా, నేను రియాక్ట్ అవుతున్నాను, లేదా సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కథలో కవితలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఫేస్బుక్లో మనం రాసుకుంటే వెళ్తున్నాం. దాని వలన యుద్ధం చేయాలంటున్నాం, ఇంకోటి చేయాలనుకుంటున్నాం, ఇది నా వల్ల కావట్లేదు, ఆలోచించి లేకపోతున్నా అని చెప్పేసి ఎమోషనలైజ్ అవుతున్నాం. నీ ఎమోషన్ వలన దేశానికి ఏదైనా కానీ ఉపయోగపడుతుందా? నీ ఎమోషన్ వలన దేశానికి కొంత బెనిఫిట్ వస్తే కనుక డెఫినెట్గా నువ్వు ఎమోషనలైజ్ అవు. నీ ఎమోషన్ వల్ల నువ్వు చేయగలిగింది ఏదీ లేనప్పుడు ఇది నా సామాజిక బాధ్యత అని ఒక పదాన్ని ముసిగేసుకొని నువ్వేం చేయొద్దు. ఎందుకంటే నీ ఎమోషన్ నేను డిస్ట్రాయ్ చేస్తుంది. నీకు దేశభక్తి ఉంటే గనక, దేశం మీద ఉండుంటే గనక నువ్వు కష్టపడేసి కొంత సంపాదించో, లేకపోతే జీడిపి పెంచడానికి ప్రయత్నించు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రయత్నించు. సో మనం ఎలా ఉంటుందంటే మన దేశభక్తి కానీ, అంటే నేను విమర్శించడానికి మాట్లాడలేదు, మన కంట్రోల్లో లేని క్రికెట్ మ్యాచ్లు, మన కంట్రోల్లో లేని యుద్ధాలు, లేకపోతే కనుక ఇలాంటి సామాజిక విషయాల మీద మనం దేశభక్తి ఫాలో అవుతున్నాం. ఈ ఒక్క విషయమే కాదు, ఏం జరిగినా కూడా నేను రీసెంట్గా మనం చూస్తే 3-4 నెలల క్రితం మిర్యాలగూడలో అమృతకు సంబంధించేసి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆవేదకరమైన సంఘటన, అసలు ఏంటి సమాజం, ఇక్కడి నుంచేసి కులాలు మతాలు ప్రాంతాలు ఏం వద్దు అది ఇది అని చెప్పేసి చాలా చాలా గొప్పగా రాసేవారు ఉన్నారు అప్పట్లో. ఈరోజు అదే వ్యక్తులకి ఆ విషయం గుర్తుందా? సో అప్పుడు మన ఎమోషన్ అనేది ఈ రోజుకి ఎందుకు పనికి రాకుండా పోయింది? అలాంటప్పుడు ఎందుకు ఎమోషనలైజ్ అవ్వాలి? మన ఎమోషన్స్ వలన డెఫినెట్గా మనం డిస్ట్రాయ్ అవుతున్నాం, మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, మనం చేయాల్సిన పనులు కాకుండా మిగతా ఏదేదో థింక్ చేస్తున్నాం. ఈ 2 రోజులు నేను ఆర్మీ గురించి మాట్లాడితే థింక్ చేస్తే నెక్స్ట్ 2 డేస్కి న్యూస్ పేపర్స్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు నాకు ఇంకొక కంటెంట్ నాకు ఫీడ్ చేయడానికి రెడీగా ఇస్తారు. సంవత్సరం మొత్తం నేను ఇలాగ నాకు అవసరమైంది పక్కన పడేసేసి ఏదో ఫీడ్ని నేను క్యారీ చేస్తూ నా ఎమోషన్ క్యారీ చేస్తే ఇక మనమేమవుతాం? సో అందువలన ఏంటంటే ఆ ఇన్నర్ పీస్ అనేది ఈ రెండింటిని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం ఎలాగ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, అలాగే మనకు మనంగా మన గోల్స్ని అచీవ్ చేసేటప్పుడు ఎలాగ పీస్ కలిగి ఉన్నాము, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇన్నర్ పీస్ ఉంటుంది. ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా బతకవచ్చు. ఎక్కడెవరో శత్రువులు లేరు, ఎక్కడెవరో మనం తరుగుకు వస్తున్న వాళ్ళు లేరు. ప్రశాంతంగా మన పని హ్యాపీగా చేసుకుంటా రిలాక్స్డ్గా స్పెండ్ చేయొచ్చు. వండర్ఫుల్ అండి, సూపర్. అండ్ మీరు స్టార్ట్ చేసిన ఈ 1 ఇయర్ ఛాలెంజ్ గురించి మాట్లాడాలంటే సో ఎలా జరుగుతుందండి? చాలా బాగా జరుగుతుందండి. యాక్చువల్గా అది 2nd ఇయర్ కూడా స్టార్ట్ అయ్యి ఉంది, October 25th నుంచి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఫాలో అయ్యే వాళ్ళు ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు పెట్టుకున్న గోల్స్, మంచి ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే కనుక జాబ్ రావాలని కావచ్చు, ఇలా మల్టిపుల్ వీటిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దాని ఇన్స్పిరేషన్తో లేటెస్ట్గా ఇంకొకటి స్కిల్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి ఫ్రేమ్ చేసి దాని గురించి చెప్పగలరా అండి? షూర్ అండి. స్కిల్ ఛాలెంజ్ అనేది ఆల్మోస్ట్ నేను అబ్జర్వ్ చేసే మెకానిజంలో ఒకటి అనిపించింది. ఒక మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని నేర్చుకోవాలని చెప్పేసి తపన ఉన్నప్పుడు అతని బ్రెయిన్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది, అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయట్లేదు. సో నాకు అది అర్థమైన తర్వాత నాకు నేనుగా నేను ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాను. ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఒకటి అనిపించింది, ఇక నుంచి కనీసం ఒక మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ తీసుకుంటా, అలాగా ప్రతి 3-4 మంత్స్కి ఒకసారి ఏదో కొత్త స్కిల్, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటం, లేకపోతే ఇంకా ఏదైనా నేర్చుకుందాం అని చెప్పి. నేను లా పబ్లిక్ నాకు టెక్నాలజీ డొమైన్ అయినా లా ఒకటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి, లేకపోతే ఇక్కడ ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలన్న ఆలోచనలు నేను ఉన్నాను. సో దీన్ని ఒక మనిషి ఆలోచనలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉండాలంటే, డైనమిక్గా ఉండాలంటే కనుక ఇవన్నీ పాజిటివ్గా ఉండాలి, లేకపోతే అన్నీ కొన్ని కొటేషన్స్ చదివినంత మాత్రం ఉపయోగపడదు. నీ బ్రెయిన్లో ఒక వాక్యూమ్ ఉంటే ఆ వాక్యూమ్ని మంచి ఆలోచనతో మంచి కంటెంట్తో ఫిల్ చేస్తున్నావా, లేకపోతే అక్కడ ఏమీ లేదు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు డామినేట్ చేస్తాయి అన్న దాన్ని చూసుకుంటే, ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక మనకు స్కిల్ వస్తుంది, మన బ్రెయిన్లో వాక్యూమ్ ఉండదు.